नीलातुंगस्तनगिरि तटे शुद्धोद्गतदृष्टं पाराद्यं स्वं श्रुतिशतशिरसिद्धवज्याभयन्ती शोचिष्टायां श्रुतनिगलितं ह्याबलात् तुज्यभुङ्क्ते गोदादस्त्यै नमितमितं भूये वास्तु भूयः अन्नवयल् पुदुवय आण्डालरङ्गर्क्कु பண்ணு திருப்பாவை பல்பதிகம் இன்னிசையால் பாடிக் கொடுத்தால் நட்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாலை சொல்லு சூடிக் கொடுத்த சுடர்கடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வளையார் நாடினே வெங்கடவர்க்கண்ணை விதியன்றி மாற்றம் நாம் கடவா வண்ணமே நல்கு ஹேமந்தே பிரதமே மாசே நந்தபிரஜ குமாரிகாக शेरुगु भविष्यं बुञ्जानागा कात्यायनी अर्चनं व्रतं कात्यायनी महामायन् महायोगिन् नदीश्वरी नन्दगोपसुधं देवी पतिं मे कुरुते नमः। हेमंत ऋतु अनि ఒక ऋतु సంవత్సరానికి ఆరు ఋతువులు ఉంటది। వర్ష ఋతు, వసంత ఋతు, గ్రీష్మ ఋతు, శరత్ ఋతు, హేమంత ఋతు అని అంటారు। ఆ హేమంత ఋతు అనేది ధనుర్మాసం, మకర మాసం ఈ రెండు మాసాలు కలిపింది ఆ ఋతు। ఋతు ఋతు అంటేనే రెండు మాసాలు కలిసింది ఒక ఋతు అంటారు। దాంట్లో దీంట్లో హేమంతే ప్రథమే మాసే, హేమంత ఋతు ప్రథమ మాసం అటైతే దాంట్లో మొదటి మాసం ఇది ధనుర్మాసం। నందప్రజ కుమారికాగా శేరుగు భవిష్యం గుంజానాగా అని చెప్పి కాత్యాయని అర్చనం వ్రతమని ఆ గోకులంలో ఆ గోపికశ్రీలంతా చేశారు। అయితే కృష్ణానుభవం, ఆ కృష్ణానుభవాన్ని పూర్తిగా పొందుకోవాలని ఆండాల తల్లి ఈ ధనుర్మాసంలో 30 రోజులు ఒక వ్రతం తీసుకొని ఆ వ్రతానికి తగినట్టే ఒక్కొక్క గోపిక శ్రేణిని ఆరోపాస నుంచి 15వ పాసలోకి లేపుతుంది। దాంట్లో మనం 10వ పాసను అనుభవిస్తున్నాము। నోట్టుచ్చివర్గం, పొగిగింద్ర అమ్మనాయ్, మాట్రమం తారారో వాసల్ తిరవాద, నాట్ట చుడాయిపుడి నారాయణన్ అమ్మాళ్, పోట్ట పరైతరం పుణ్యనాల్, పండరునాల్, கூற்றத்தின் வாழ்வீந்த கும்பகர்ணனும், தோற்றும் உனக்கே பெருந்துயில்தான் தந்தானும், ஆற்று அனந்தருடைய அனுங்கலமே தேற்றமாய் வந்து திற ஏலூரம் பாவாயினி அசியமைன பாசுரம் ஈ பாசுரம் காணி 9వ పాసురం అని తుమ్మినివాడ పాసురం కాని రెండు పాసురం కలిపి మనం చూస్తున్నాము। అట్టయితే 9వ పాసురం ముందుగానే చూసేసాము। దీంట్లో ఏం శాస్త్రవాక్యాలు అంటే ఆనందం బ్రహ్మనో విద్వాన్ అని ఒక శాస్త్రవాక్యాన్ని ఒక భాషను చెప్తుంది, ఏషత్వే ఆనందయాతి అని ఇంకో శాస్త్రవాక్యాన్ని ఇంకో భాషను చెప్తుంది। అట్టయితే ఆ బ్రహ్మాన్ని నేను తెలుసుకున్నాను, ఆనందపడ్డాను అని చెప్పి స్వప్రయత్నంలో చేసేది అది ఒక రకం। నా ప్రయత్నం ఏం లేదు, బ్రహ్మమే నన్ను తీసుకుంటాడు। అటైతే ఏమి ఆ పరబ్రహ్మం ఇది ఆయన నిర్హేతుక కటాక్షం వల్ల నాకు ఆయన దర్శనమిస్తున్నాడు అని చెప్పేది ఏషత్వే ఆనందయాతి అనేది। ఈ రెండు రకాలు ఉండే దాని వల్ల నిద్రపోయేటోళ్ళు ఎందుకోసం నిద్రపోతున్నారు, లోపల నిద్రపోతున్నారు కదా। తూమణిమారం చుట్టూ మిలక్కరియ పాసరుండో ఎందు ఆంట నిద్రపోతుంది ఒక అమ్మాయి, అదే ప్రకారం నోట్టు శివర్గం పుగిండమ్మనాయన ఆ పాసరును ఒక అమ్మాయి నిద్రపోతుంది। ఎట్లా నిద్రపోతుందంటే ఆ నిద్రం అనేది శరణాగతి చేసిన వాళ్ళు ఎట్లా ఉంటారో ఆ ప్రకారం నిద్రపోతుందని చెప్పేది కదా ఆ శరణాగతి శాస్త్రాన్ని మనం పూర్తిగా నిన్న స్టార్ట్ చేసాము। దాంట్లో ఏం చేసామంటే ఈ శరణాగతికి భక్తియోగం అనే ఆ కర్మజ్ఞాన భక్తియోగానికి తేడా ఏమి చూసుకుంటా వస్తున్నాం। అట్టయితే స్వగత స్వీకారం, పరగత స్వీకారం, మనం పోయి భగవంతుని పట్టుకునేది భగవంతుడు వచ్చి మనకు అనుగ్రహం చేసేది, మనం ఏం చేయకపోయినా కూడా ఆయన మనకు అనుగ్రహం చేస్తాడంటే చేస్తాడు, తప్పకుండా చేస్తాడు। ఏంటంటే సంబంధం, భగవత్ సంబంధం అందరికీ ఒకేలాగా ఉంటుంది,
వీళ్ళకి ఎక్కువ ఉంటుంది వాళ్ళకి తక్కువ ఉంటుంది అనేది ఉందన్నోడు ఉరవేలు నమకి ఒడిక్క ఒడియాది. ఏమంటే భగవంతుడు ఒక తల్లి ఒకటి తెలుసుకొని ఈ ప్రకారం నాకు నీకు సంబంధం లేదని ఆయన వల్ల చైన్ అవుద్దంటే చైన్ కాదు, చైన్ కానే కాదు. ఎందువల్ల కాదంటే ఆయనకి ఆ ప్రకారం సంబంధం నిత్యమైన సంబంధం. అట్లాంటి నిత్యమైన సంబంధం ఉన్నప్పుడు ఆయన చేసేదానికి సిద్ధంగా ఉంటాడు. అయినా కూడా నా ప్రయత్నం వల్ల పోవాలి కదా పోవాలి కదా అని అనుకుంటారు కదా. అదిదా కర్మయోగమేమి జ్ఞానయోగమేమి భక్తి యోగమేమి ఈ ప్రకారం జరిగేది. అయితే దీని శరణాగతి అనేది అనన్య సాధ్యే స్వాధిష్ఠే మహావిశ్వాసపూర్వకం తదేకు ఉపాయథాయాంచ ప్రవక్తి శరణాగతి. ఇది ఒక సంహితావాక్యం. ఈ సంహితావాక్యం అంటే ఏంటి అంటే నేను ఏదో ఒకటి తీసుకోవాలా ఏదో ఒకటి పొందుకోవాలా అనంటే మిగతా ఏ దారి లేదు. ఏ దారి లేనప్పుడు అప్పుడు ఏదో ఒక దారి పట్టుకొని పోవాలి కదా. ఆ దారి ఏమి? ఆ దారికి నేను ప్రయత్నం చేయాలి కదా. ఆ ప్రయత్నం ఎన్నెన్ని ప్రయత్నం చేసినా కూడా నాకు ఆ దారి నాకు దొరకలేదు. అట్టయితే దారి అంటే ఏమి? ఆ దారికి పోయి ఆ ఫలితం పొందుకోవాలి కదా, అది నాకు దొరకల. ఎంతనో ప్రయత్న పెట్టాను, ఎంత ప్రయత్నం పడినా కూడా అది నాకు దొరకల. అట్టయితే ఏమి? నేను ప్రయత్నం చేసేది దొరకలేదని చెప్పాను. అట్టయితే భగవంతుడు నిర్హేతుక కటాక్షం అనేది దొరుకుతుంది. నిర్హేతుకం ఈ శబ్దం చాలా ముఖ్యం. కొన్ని శబ్దాలంతా మీరు తప్పకుండా తెలిసిపెట్టుకోవాలి. పరిభాషను కాదు, ఇది వైష్ణవ సంప్రదాయంలో ఉండే ముఖ్యమైన ఒక శబ్దాలు. అటైతే దీని వైష్ణవాలు ఒక్కొక్కరికే మిగతా వాళ్ళకి లేదా? అందరికీ ఉండదు. సంస్కృత శబ్దం అనేది అది ఒక మతానికి కాదు. ఇప్పుడు బౌద్ధ మతంలో సంస్కృతం తీసుకుంటారు, అద్వైతం సంస్కృతం ఉంటుంది, ద్వైతం సంస్కృతం ఉంటుంది, ఎన్నెన్నో సంస్కృతం అనేది ఈ లోకం పూర్తిగా ఉండదు. మనం ఏమనుకుంటాం భారతదేశం ఒకటే ఉండదంటే కాదు, ఇది చాలా పెద్ద భాష. ఇది అది కాకుండా కదా చాలా గొప్పైన భాష. అది మాత్రం కాదు, మొగరాజు భాష అంటారు దీన్ని, మొగరాజు భాష. అట్టయితే అది చదివితే లక్ష లక్షంగా వచ్చేస్తుంది అంటే అది వస్తుంది, అది వేరు విషయం. అయితే మొగరాజు భాష అంటే అంత మాత్రం తిరిగి గౌరవం ఉండాలని అర్థం. దాంట్లో ఏం చెప్తున్నారంటే నిర్హేతుక కటాక్షం. నిర్హేతుకం, హేతు అంటే ఒక వస్తువు కావాలనుకున్నా అంటే నేను ఏదో ప్రయత్నం చేస్తాను కదా, ఆ ప్రయత్నానికి హేతుని వేరు. నిర్హేతు ఏ ప్రయత్నం లేదు, అప్పుడు ఏ ప్రయత్నం లేదు. కటాక్షం ఆయన కృప, ఏ ప్రయత్నం లేకుండా దొరికేదా నిర్హేతుక కటాక్షం. భగవంతుడు మనకి అట్లదా అనుగ్రహిస్తాడు. ఆయన మన ఏదో ప్రయత్నం చేయాలని చూసేదే లేదు. ఇప్పుడు ఆ ప్రకారం నేను ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నాను, నాకు దొరకలేదు. ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. స్కూల్లో ఈ ఇప్పుడు చెప్పే ఎగ్జాంపుల్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలా. ఇది ఇదే ఎగ్జాంపుల్ అప్పుడు మళ్ళా మళ్ళీ ఎత్తుతూ ఉంటాను. ఈ ఎగ్జాంపుల్ అంటే ఈ ఎగ్జాంపుల్ దా మన అడిగిన ఆచార్యుడు ఇంకా చెప్పాడు. ఈ ఎగ్జాంపుల్ చెప్పుకున్నామంటే కడా వరకు దీన్ని తీసుకురావచ్చు. తీసుకొచ్చామంటే ఇది కరెక్ట్గా దానికి దీనికి సదృశంగా ఉంటుంది అంట. అట్టయితే స్కూల్లో పోయి నా పిల్లల్ని చేర్చాలంటే దాంట్లో పెద్ద స్కూల్ ఇది చూసాము. మనకి ఎప్పుడైతే పిల్లలు చేర్చాలంటే ఇక్కడ బాగుంటుందా ఆడ బాగుంటుందా ఏది బాగుంటుంది అని చెప్పి మనం వచ్చి రీసెర్చ్ చేస్తాం. చేసి మనం చదివింది వేరు, పిల్లల్ని చదివించేది వేరు. నేను చదివిన బడీలనే చదివించాలి చేర్చాలా అంటే ఏదో ఆ కాలం చేర్చారండి మా తల్లిదండ్రులు, అదేంత బాగాలేదండి. ఇప్పుడు కొత్త బడి చాలా బాగుంది, ఎంత వైభవంగా ఉంటుంది, అక్కడ చేస్తామంటారు. చేరేస్తారంటే నేను ఆ చేరాలా చేర్చుకోవాలా చేర్చుకోవాలని చెప్పి టైం అయిపోయింది. ఏ రోజు స్కూల్ తెరుస్తున్నారు ఆ రోజు ఉదయం పోయి అడిగితే ఇదేంటి ఇప్పుడు వస్తున్నావు నువ్వు, అదంతా ఏం లేదు, అంత సీటు ఎంత ఏది ఒకటి కూడా లేదు, అంతా పూర్తి అయిపోయింది పోపో అని చెప్పి తరిమేశారు. అయితే ఆ బడిలో ఆ స్కూల్లో నా పిల్లడిని చేర్చాలని చెప్పి నాకు ప్రీతిగా ఉండాలి. ఎక్కడ కూడా చుట్టాను, దీనికి ముందు ఎన్నెన్నో చుట్టాను, ఏం లాభం లేకుండా ఎవరెవరు ఎవరితో పట్టాను, ఏది లాభం లేదు. అంతే కాదండి కాదని చెప్పేశారు. అయితే ఒక ఆయన చెప్పాడు, స్వామి మీరు ఇంతవరకు ప్రయత్నం చేస్తున్నారు, నేను ఒకటి చెప్తాను. అదు ఆ ఈదులు ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఆ స్కూల్కి చాలా సంబంధం ఉన్నది, చాలా ఆ స్కూల్కి చాలా చేసి ఉన్నాడు. ఆయన ఒక్క మాట చెప్పాడంటే సరిపోద్ది, ఇంకేం చేసుకుని మీ పిల్లలు అక్కడే ఉంటారు, ఏం లేదు అని చెప్పి అన్నాడు. సరే ఆయన్ని ఎట్లా పట్టుకునేది అని అడిగాను.
అదేనేది మీ సామర్థ్యం నేను చెప్పాలి చెప్పేసినా గానీ అన్నీ నేను చేయాలనా ఏదో నీకు ఒక ఉపాయం చెప్పేనా గానీ ఆ ఉపాయం కూడా నువ్వే చెయ్యంటే ఎలా చేస్తాను అది మీకు ఈ సామర్థ్యం ఏదో పట్టుకోలేన సరే ఎవరెవరు వీరిని వాళ్ళని చూశాను వాళ్ళ ఇంటి వాకిళ్ళ పోయి నిలుచుకున్నాను ఎంతసేపు ఒకరోజు పుడిగా నిలుచుకున్నాను ఐదో ఆయనకి కారుణ్యం వచ్చే సరే లోపల రాజేం విశేషన్నాడు ఏం లేదు స్వామి నా కొడుక్కి ఈ ప్రకారం మీ స్కూల్లో నాకు సీటు కావాలని అట్టనా ఏం సమాచారం లేదు స్వామి ఎలా వదిలేశాను నేను బుద్ధి లేకుండా వదిలేశాను అయితే మీరే నాకు చేయాలి ఎన్నెన్నో ప్రయత్నం చేశాను ఏం లేదు అందువల్ల మీరే చేయాలని చెప్పాడు నేను సరే చూద్దాం మీరు పేసరండి ఇరవై ఎనిమిది తారీఖు 26 30వ తారీఖు వచ్చి నన్ను వచ్చి కలవండి 30వ తారీఖు వచ్చి నన్ను వచ్చి కలిశారంటే చేస్తాం ఏం ప్రాబ్లం లేదు మీరు పండి అని చెప్పేశాడు సరే పెద్ద ఆయన చెప్పాడు ఏదో ఆయన చెప్తే ఒక్క ఆయన తలక అటు ఊగితే చాలు అయిపోయింది నా అర్థం ఆ ప్రకారం ఆయన ఊహించాడు షైరీని చెప్పి నేను బయట వచ్చేసాను బయట వచ్చిన తర్వాత ఒక గంట సేపు అయింది ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసిన తర్వాత నా సందేహం నన్ను వదల ఏమంటే నేను చాలా ప్రయత్నం పడ్డాను నా పిల్లల్ని చేసుకోవాలా చేసుకొని అన్ని ప్రయత్నం వ్యర్థంగా పోయింది ఒక్కడ కూడా నాకు సక్సెస్ కాలేదు అందువల్ల ఇదైనా సక్సెస్ అవద్దో లేదు ఇదైనా సక్సెస్ అవద్దో లేదని నాకు సందేహం వచ్చేసింది ఆ సందేహం వచ్చిన దానివల్ల ఒక రెండు గంటల సేపు అయిన తర్వాత టెలిఫోన్ ఇచ్చాను అప్పుడు మొబైల్ ఉండాలి కదా డబ్బగా ఆయనకి ఫోన్ చేశాను హామీ చేస్తారు కదా నా కొడుకు సీట్ అడిగానే ఈ ప్రకారం ఇస్తారు కదా నాకు నమ్మకం లేకుండా ఉండదు అందులో నమ్మకంగా ఇస్తారు కదా అంటాను ఇదిగో నేను చెప్పేశాను నేను చెప్పిన తర్వాత ఇంకా నా మాట అంతా మార్చను ఎప్పుడు నేను చెప్పాను ఊరికే దాన్ని పిలిచి ఇవ్వలా అడగకూడదు పెట్టేసే ఫోన్ని పెట్టేసే నేను ఇస్తా అంటే ఇస్తాను మిమ్మల్ని ఏం చెప్పాను ఈరోజు 26 30వ తారీఖు రామని చెప్పాను 30వ తారీఖు రండి ఇస్తాను అని చెప్పేశాను కొంచెం పెద్ద గొంతు పెట్టి మాట్లాడారు చని పెట్టేశాను అయిపోయిన తర్వాత ఇంకా సందేహం నాకు తీర్తిగా అంటే ఆయన సందేహం పూర్తిగా పోయేట్టుగా ఆయన మాటలు లేదు నేను చేస్తాను కదా అని చెప్పి కొంచెం పెద్దగా మాట్లాడారు కదా ఒకరోజు అయింది మళ్ళీ 27వ తారీఖు మళ్ళీ ఆయన టెలిఫోన్ చేశాను టెలిఫోన్ చేస్తే ఓ ఇంకా బాగుండదు నేరుగా పోయి చూస్తామని చెప్పి నేరుగా పోయాను నేరుగా పోయి ఆయన వాగిడి ముందు నిలబడ్డాను ఎందుకు వచ్చావు అని అడిగాడు స్వామి ఈ ప్రకారం నాకు ఇచ్చేదని చెప్పారు ఇస్తారు కదా నాకు కొడుక్కి అన్నాడు ఇదిగో నేను చెప్పేశాను ఊరికి వచ్చి ఇక్కడ అంతా వచ్చి వచ్చి చెప్పకూడదు ఇలా రాకూడదు నీకు చెప్పేశానంటే 30వ తారీఖు రా నీకు చేస్తాను పో అని చెప్పి చిన్నగానే చెప్పాడు అయినా కూడా నా సందేహం పోల మళ్ళా బస్సు రోజు పోయాను కోపం వచ్చేసింది కోపం వచ్చి ఏం చేశాడు నేను చేయనండి మీ కొడుకు ఎక్కడన్నా చూసుకోండి ఇంకా నేను చేయలేను ఏంటి ఈ ప్రకారం వచ్చి చూసి చెప్తా ఉంటాను మీరు నేను 30వ తారీఖు రమ్మని చెప్పాను కదా ఈరోజు 28 26 వచ్చేవు 27 వచ్చేవు 28 వచ్చేవు మళ్ళీ టెలిఫోన్లు వేరే ఒకటి ఎట్ట బాధ పెట్టిస్తున్నావు కాదు పో నీకు చేయను చెప్పేశాడు నేను చేయను ఇప్పుడు ఆయన చేసేట్టుగా ఉండింది అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు అది పోయింది కదా ఎందువల్ల పోయింది నేను నమ్మకం లేదు ఏం నమ్మకం లేదు నాకు ఆయన మీద చేస్తాడా లేదా అని చెప్పి నమ్మకం లేదు అదే ప్రకారం నేను ఒక చరణాగతి చేశాను ఏం లేదు భగవంతుని ముందుకు పోయి నువ్వే నాకు ఉపాయంగా ఉండి నాకు మోక్షం ఇవ్వాలని చెప్పి ఒక ప్రార్థన చేశాను ఆ ప్రార్థనదా శరణాగతి అట్లాంటి శరణాగతి చేసిన దానికి ఎంత పెద్ద వైభవం ఇప్పుడే కదా చూసాము అర్చరాదిని ఆ గ్రంథంలో చెప్పిన శ్రీవైకుంఠం ఎంత గొప్పది అంత గొప్పైన శ్రీవైకుంఠం దొరుకుతుందా అని ఒక సందేహం వస్తుంది ఆ సందేహం ఉంటేనే మనకి విశ్వాసం ఉండాలి చాలా విశ్వాసం ఉండాలి విశ్వాసం ఎట్లా స్వామి వస్తుంది నమ్మకం ఎట్లా స్వామి వస్తుంది నమ్మకం వచ్చినట్టు భగవంతుడు ఆచార్యుళ్ళు ఆళ్వార్లు ఈ ప్రకారం ఏదైనా ఒక మాట చెప్పారంటే ఓ ఈ ప్రకారం చెప్పారండి నమ్ముతున్నాను అని చెప్పి లేదు ఎవరో ఒకరు ఇక్కడి నుంచి పోయారు అనుకోండి శ్రీవైకుంఠం ఈ ప్రకారం శరణాగతి చేసుకుని పైకి పోయారు శ్రీవైకుంఠం పోయారు వాళ్ళు తిరిగి వచ్చి ఓ నేను శరణాగతి చేశానండి శ్రీవైకుంఠం వచ్చేసాను చూడు నాకు ఫలితం ఎంత బాగా దొరికింది అని చెప్పి ఇక్కడి నుంచి శరణాగతి చేసిన వాళ్ళు పోయేసి అక్కడ అనుభవించేసి మళ్ళీ వచ్చి మన దగ్గర చెప్తే ఒక నమ్మకం ఉంటుంది అది కూడా లేదే అంటే పోయిన వాళ్ళు నచ పునరావర్తతే తెలుగు రావటం అనేది లేదు అట్లా ఉన్నట్టు ఎట్లా వచ్చింది అని చెప్పి అనుకున్నాను అందువల్ల నేనేం చేస్తానంటే నా ప్రయత్నం వల్ల నేను మోక్షానికి పోయేదానికి ప్రయత్నం చేస్తాను
నా ప్రయత్నం వల్ల నా ప్రయత్నం వల్ల చేస్తానంటే అప్పుడు నాకు కొంచెం నమ్మకం వస్తుంది కదా. ఏదైనా కానీ మనం ఇంకొక దగ్గర పని వదిలేసాం అనుకోండి, వాళ్ళు చేస్తారో లేదో చేస్తారో లేదో ఎట్లా చేస్తారో ఏం చేస్తారో అని చెప్పి కొన్ని మొదలు నమ్ముకుంటారు అనుకోండి. ఇది నమ్మకం ఉన్నట్టు చాలా మంది ఉన్నారు. అయితే నేనేం చేశాను అనుకోండి, నేను చేస్తానండి అదే మీరు నమ్మి రావచ్చు అని చెప్తారు కదా. అదే ప్రకారం ఈ ప్రకారం చేస్తే నమ్మకం వస్తుంది కదా. ఇప్పుడు అదిగా ఇప్పుడు నోటు శివర్గం పొగిగిండ్రామ్మ, మేమంతా ప్రయత్నపడి ఈ ప్రకారం కృష్ణానుభవంకి పోవాలా పోవాలని అనుకుంటున్నాను. ఆ లోపల ఉండేది శివర్గం పొగిగిండ్ర అమ్మనాయ్, ఆ అమ్మాయికి పేరు మామాన్మగలే, దీని ముందు నా అమ్మాయికి పేరు, ఈ అమ్మాయికి పేరు శివర్. ఇదన్నీ మీరు పెట్టుకోవాలి. ఏదేదో ఏదేదో పేర్లతో పెట్టుకుంటారు కదా, 10 పేర్లు పూర్తిగా తెచ్చుకోవాలా. మొదటి పేరు ఏమి, పిల్లాయ్, పేపెన్ని, కోదుగలగుడియ బాబాయ్, మామాన్మగలే, శివర్గం పొగిగుండ అమ్మనాయ్. ఏం కష్టమే లేదు, ఏ కష్టం లేదు. ఇదే సహస్రనామ. స్వామి ఇది చెప్పచ్చా, ఇది ఎవరో భాగవతుల పేరు కదా అంటే భగవంతుడి పేరు చెప్పేదానికన్నా భాగవతుల పేరు చెప్పేదా గొప్పతనం. ఇంకా భగవంతుడికి ఆనందం, అంత ఆనందం. నా భక్తుడి పేరు చెప్పేసేవే, భక్తుడి పేరు చెప్పేసేవే అని అంత ఆనందం చెప్పుకోవచ్చు. ఎందుకో చెప్తా, 5 పేర్లు ఇప్పుడు చెప్పాను కదా. మొదట పాసరం పిల్లాయ్, రెండో పాసరం పెయిపెన్ని, మూడో పాసరం బాగానే తెలుసు, మూడో పాసరం కోతు కలబడియ పావాయ్, నాలుగో పాసరం మామాన్మగలే, 5 పాసరం స్వర్గం పొగిండమన. కాదే సభ, ఇది 10 పాసరం కదంటే తిరుపాయ ప్రకారం 10 పాసరం లేపే క్రమంలో 5 పాసరం అని చెప్తాను. ఇప్పుడు దానికోసం నేను మోక్షానికి పోయేదానికి, భగవంతుని పొందుకునేదానికి నా ప్రయత్నం చేస్తుంటాను. కర్మయోగం చేస్తాను, జ్ఞానయోగం చేస్తాను, భక్తి యోగం చేస్తాను. కర్మయోగం అంటే ఎట్ట స్వామి చిండే ఏంటంటే, దీంట్లో మనం చేస్తాం అంటే నా ప్రయత్నం కదా, నాకు నమ్మకం వస్తుందండి, ఎప్పుడైనా పూర్తిగా నమ్మకం వస్తుంది అందువల్ల అని చెప్పాను. కర్మయోగం చేయాలంటే ఎట్లా చేయాల్సి సార్? మొదలులో కర్మయోగం చేయాలంటే ఇంద్రియాలు, మన కళ్ళు ఏమి, చెవి ఏమి, ముక్కి ఏమి, చేతులు ఏమి, మిగతా అన్నింటా ఇదంతా పూర్తిగా మన వశ్యతకి రావాల. మనం చెప్పినట్టు వినాల, మనం చెప్పినట్టు వినాలంటే ఈరోజు 6 గంటలకు ఉపన్యాసం ఉంటుంది, కూర్చొని వింటాము అంటే ఎవరో ఒకరు వచ్చారనుకోండి, అప్పుడు వింటద్దా, వాళ్ళ నుంచి ఉండిపోతుంది. ఏం మనం చెప్పినట్టు వినాలంటే ఈ వింటలేదే, ఇంద్రియ దాని దూరిపోతుంది కదా. ఆ ప్రకారం శాస్త్రం అది కాకుండా శాస్త్రం పూర్తిగా తెలుసుకోవాలి. శాస్త్రం తెలుసుకున్న యోగ్యత ఆడవాళ్ళకి లేదు. తెలుసుకోకూడదా, శాస్త్రం తెలవకూడదా అంటే తెలుసుకోవచ్చు, దాని సారాంశం తెలుసుకోవచ్చు, కానీ దాంట్లో ఉండే శబ్దాలు చదవచ్చు అంటే చదవచ్చు కాదు. అది ఎందువల్ల అనేది ఎప్పుడున్నా అవకాశం దొరికినప్పుడు నేను చెప్తాను. అయినప్పుడు అది కొనుక్కోకుండా 3 వర్ణాలకిదే ఆ యోగ్యత ఉంటుంది. బ్రాహ్మణుడు ఏమి, క్షత్రియుడు ఏమి, వైశ్యుడు ఏమి, ఈ 3 వర్ణాలు మగవాళ్ళు, ఆడవాళ్ళు కాదు, స్త్రీలు కాదు. స్త్రీలకి మొదటి వర్ణంలో ఉండే స్త్రీలు కూడా శాస్త్రాన్ని చదివేదానికి యోగ్యత ఉండదంటే లేదని చెప్తుంది. అట్లయితే కొంచెం తక్కువ రకంగా ఉండ శాస్త్రం లేదు, ఏది లేదు. ఎందువల్ల ఆ ప్రకారం చెప్పింది మీరు తెలుసుకున్నారంటే, ఓ ఇంత ప్రేమ నా శాస్త్రానికి, ఆ స్త్రీల మీద, అది ఇట్లాంటి ఈ భారతదేశంలో ఉండే ఆ స్త్రీల మీద ఇంత ప్రేమనని అప్పుడు మీరు తెలుసుకుంటారు. ఎందుకోసం చెప్తా అంటే, కర్మ చేయాలంటే మొదలు నాకు ఏ వర్ణంలో ఉండాలని తెలుసుకోవాలి. నా వర్ణ ధర్మం ఏమి, బ్రాహ్మణ, క్షత్రియుడు, వైశ్యుడా అని తెలుసుకోవాలి. శూద్రుడికి లేదు. అట్టయితే శూద్రుడు భక్తి యోగం చేయన వద్దంటే చేయనే కాదు. అటు అతను ఎత్త ఎట్ట స్వామి మోక్షానికి పోతాడు? అందుకే ప్రకృతి. దాని తర్వాత చూస్తాం. దాని తర్వాత ఏ ఆశ్రమంలో ఉంటాను నేను, బ్రహ్మచారిగా ఉన్నానా, గ్రహస్థుడిగా ఉన్నానా, వానప్రస్థంగా ఉన్నానా, సన్యాసిగా ఉన్నానా, ఏ ఆశ్రమం ఉండాలి తెలుసుకోవాలి. దాని తర్వాత ఏ కర్మాన్ని తెలుసుకోవాలా, నాకు తగినట్టు ఏమేమి కర్మాలు, ఇదన్నీ తెలుసుకుంటేదా మొదలులో కర్మయోగం చేసేందుకు. అప్పుడైతే ఏమి, నా వర్ణధర్మం ఏం తెలుసుకోవాలా. ఈ కాలం అదంతా స్వామి, ఏదో స్వామి నీ కులం. ఇప్పుడు ఏమైపోయింది, ఆచార్యుడే మర్చిపోతారు కొంతమంది. స్వామి ఎక్కడ సమాజం అయిపోయిందండి, ఎవరో ఆచారండి, ఎవరో చెప్తారండి, సరిగా గుర్తురానంటండి. భగవంతుడైనా మర్చిపోవచ్చు కానీ ఆచారుడు ఆచార్యం చేయిన ఉపకార మానవదు తూదాగ నెయ్యిదన్ను తోండ్రుమేల్ దేశాంతరత్తిలిక్క మనందాన్ పొరుందమాట్టాది విషదవాక్షికామని పేరు మనవాలమని ఆయన ఉపదేశం తమ తింటున్నారు. ఆయన చేసిన ఉపకారానికి ఎట్లా చేయాలంటే
పూర్తిగా ఆయన తిరువడి దగ్గర ఉంటా మరి ఏం లేకుండా ఉంటాడు అంటే మనల్ని ఇంకా జన్మ లేకుండా చేసేది ఆచారాలు ఎందుకు చెప్తా అంటే ఆ ప్రకారం ఏ వర్ణం తెలుసుకోవాలా ఏ కులం తెలుసుకోవాలా ఏ ఆశ్రమం తెలుసుకోవాలా ఇదంతా తెలుసుకుంటేదా కర్మయోగం చేయను అవుతుంది లేదా కర్మయోగం చేయను కాదు అది కాకుండా కర్మయోగం చేయకముందు కర్తృత్వ బుద్ధి త్యాగం మమతా త్యాగం ఫలత్యాగమని మూడు త్యాగాలు చేయాలి అదే మూడు త్యాగాలు ఏంటంటే దీని లోపల ప్రవేశిస్తేనే త్యాగం త్యాగం అంటే కొన్ని ఈయన త్యాగండి చాలా త్యాగండి ఈయన అంటారు ఏం త్యాగి అంటే ఏదో 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 గాబా చేస్తారు తీసుకుపోతారు జైలు వేస్తారు ఈయన ఎట్లాటండి చాలా త్యాగండి అంటారు అది కాదు ఇక్కడ అది చెప్పలా ఏంటంటే కర్తృత్వ బుద్ధి త్యాగం మమతా త్యాగం ఫలత్యాగం అంటే కర్తం ఏం కర్త అంటే నేను చేస్తున్నాను కదా ఆ చేసే దీనికి కర్త నేను కాదు ఈ పని నేను చేస్తున్నాను కదా కర్త నేను కాదు అది కర్తృత్వ బుద్ధిదానం రెండోది ఇది నా కర్మ కాదు నా కర్మ కాదు ఇది మమతా త్యాగం ఈ కర్మ అలా ఫలితం ఉండదే ఆ ఫలితం నేను దాన్ని ఎక్స్పెక్ట్ చేసుకొని నేను ఈ ఫలితం కోసం ఈ కర్మ చేయలేదు అని ఉండాలి అదా కర్త నేను లేదు దాని తర్వాత కర్మ నాది కాదు దాని తర్వాత ఈ దీనికి ఉండే ఫలితం నాది కాదు అని మూడు వదిలేసి చెయ్యాలి ఎక్కడ స్వామి చేయకముందే నేను చేసాననే పద్ధతి ఈ కాలం ఇతను చేయలేదు నేను చేశానండి అంటాడు ఏదో కొంచెం పక్కన చేశాడు పూర్తిగా నేను చేశానండి అక్కడ ఏం తెలుసు నేనే చేశాను ఆ ప్రకారం ఉంటే ఇది చాలా ముఖ్యం ఇది పెట్టుకొని చేయాలా అయితే దీంట్లో కర్త లేదు కర్త లేదంటే ఎందుకోసం చెప్తున్నా అంటే కృష్ణుడు చెప్తున్నాడు అర్జున నువ్వు ఒక్కడే కాదు కర్త కర్త నువ్వు ఒకడే అనుకుంటున్నావా నువ్వు ఒకడే కాదు కర్త కర్త ఏమిటో ఎవరో తెలుసా ఒక కార్యం చెయ్యాలంటే ఒక కర్మ చేయాలంటే ఆ కర్మ చేయాలంటే ఏమంటే ఐదు మందిని ఉండాలి ఐదుగురు ఉంటేదా ఆ కర్మ అనేది చేయనవద్ది లేకపోతే ఆ కర్మ పూర్తి కాదు అట్లయితే ఎట్లా అంటే పూర్తి కాదంటారు ఎవరండి నీ ఇంద్రియాలు ఉండాలా నీ శరీరం ఉండాలా నీ మనసు ఉండాలా నీ ఆత్మ ఉండాలా నే ఉండాలా కృష్ణుడు చెప్తున్నాడు నే ఉండాలి ఇదన్నీ పూర్తిగా వస్తేదా ఏం లేదు మనమే ఈ ఆరు గంటలకు ఉపన్యాసం కొంతమంది లేటుగా వస్తాను అనుకోండి ఇలా అడిగేనే లేటుగా వచ్చాను అడిగేనే పెట్టుకుంటాను లేటుగా వచ్చాను ఆరు గంటలకు కూర్చోవాలా అటైతే ఆరు గంటలకు కూర్చోవాలంటే పది నిమిషాలు ముందుగానే కూర్చోండాలి అప్పుడుదా మిగతా వాళ్ళు వచ్చినప్పుడు మనం సరిగా ఉంటుందని సరే ఆ ప్రకారం వచ్చినప్పుడు ఒకరోజు లేటుగా వచ్చాను అనుకోండి అప్పుడు వేరు సరిగా వచ్చానండి హామీ మీరు సరిగా వస్తున్నాను అవునండి అప్పుడు ఏం చెప్తున్నాను వాళ్ళు ఎవరు అడుగుతారు అనుకుని సరిగ్గా టయానికి వస్తారండి అంటే అవునండి నా అలవాటు అది నేను సరిగ్గా టయానికి వస్తున్నాను అని చెప్పేస్తాను అదే ఒక్కరోజు ఆరుంగాలకి లేదా ఆరున్నరకి వచ్చాను అనుకోండి ఏం స్వామి లేటుగా వచ్చారంటే అవునండి నేను లేటుగా వచ్చాను అని చెప్పి నేను ఒప్పుకుంటానంటే ఒప్పుకోనటం లేదు ఏం చేస్తానంటే ఏం చేసేది వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు వీళ్ళు చేశారు వాళ్ళు చేశారు ఏదో ఏదో తప్పులు ఇంకోటి మీద వేస్తున్నా కానీ నా మీద పెట్టుకుని లేదు అటైతే మంచి కార్యం ఏదైనా జరిగిందంటే నేను చేస్తాను అనుకుంటాను ఆ మంచి కార్యం సరిగ్గా సక్సెస్ కాకుండా ఎట్లా పోయిందంటే ఏం చేసింది వాళ్ళు ఈ ప్రకారం చేశారు అందువల్ల పోయింది అని చెప్పి మిగతా వాళ్ళ మీద దాన్ని పూర్తిగా తీసుకోపోయి వాళ్ళ మీద వేస్తున్నాను కదా కృష్ణుడు ఏం చెప్తున్నాడు ఎప్పుడు మంచి కార్యం చేసినప్పుడు నేను చేసిన చెప్పుకున్నావో అదే ప్రకారం అది సక్సెస్ కాలేదు ఏదో ఫెయిల్యూర్ అయిపోయిందంటే నేను చేసిన అది కూడా నేనే చేసింది చెప్పుకోవాల్సిందనే ఎందుకోసం చెప్పుకోను అంటావు అంటే మంచిది చేస్తే నా మీద అంటావు అదే నా నీ మీద వేసుకుంటావు అదే అది సరిగా కాలేదంటే భగవంతుని చేసేది నా కర్మ అండి ఏదో ఒకటి చెప్పుకుంటావునే మిగతా మీద కొనుగోలు వేస్తావు కానీ ఆ ప్రకారం చేయకుంటుంది ఎందుకోదంటే బుద్ధి సరిగా ఉండి బుద్ధి సరిగా పోకని ఆ ప్రకారం చేస్తావు కదా అది ఇప్పుడు లేటుగా వస్తేనే ఈ ప్రకారం నేను వచ్చేది లేట్ అయిపోయింది అని చెప్తా కదా అట్లా చేయకూడదు అంటే అట్లయితే ఐదు మందిని కావాలా నువ్వు కర్త అంటే ఎట్లా కర్త అంటే నువ్వు మాత్రం కర్త కాదు మొదలు ఇంద్రియాలు కావాలా శరీరం కావాలా పంచ ప్రాణాలు కావాలా ఈశ్వరుడైన భగవంతుడు కావాలి వీళ్ళందరూ ఉంటేదా ఆ ఇదే సక్సెస్ అవ్వదు లేకపోతే సక్సెస్ కాదు అట్టయితే అర్జునుడు దీన్ని పూర్తిగా అన్నాడు అట్టయితే ఐదు మందిని కావాలన్నాడు అప్పుడు ఒక్కొక్కరిని 20% పెట్టుకోవచ్చా అట్టయితే నేను నా ద్వారా 20% ఆ కర్మ పూర్తి అయ్యడానికి నా ప్రయత్నం ఉండాలని చెప్పుకోవచ్చా చెప్పుకో ఏం తప్పేం లేదు అయితే 20% నీ ప్రయత్నం చెప్పుకున్న తర్వాత ఓ 20% కదా నాది మిగతా 80% మిగతా ఉంటే ఉండరు నేను చేయకుండా ఉంటాను నువ్వు చేయకుండా ఉండకూడదు నువ్వు చేయాల్సింది
నీ కర్తవ్యమేమో అది నువ్వు చేసే కావాలి కానీ ఓ మిగతా వాళ్ళు నలుగురు చేయాలా నే ఒకటే నాది 20% మిగతా వాళ్ళది నలుగురిది 80% వాళ్ళు చేస్తే తర్వాత చూసుకుంటాం అని ఉండకూడదు నీ కర్తవ్యమేమో అది చేసే కావాలి అట్లయితే ఈ ఐదు కలిపిందా ఈ ఐదు కలిస్తేదా ఉన్నది అటు ఐదు కలిసి చేయలేదంటే ఏం చేయాలంటే అప్పుడు ఐదు చేయదుని బుద్ధి వచ్చిందా ఐదుని తీసుకొచ్చి నా తిరువడిలో సమర్పించు ఆ తిరువడిలో సమర్పించేసి తిరువడిలో సమర్పించిన తర్వాత నేను చూసుకుంటాను అది ఏ ప్రకారం ఆ కర్మ అనేది సక్సెస్ కావాలనేది నేను చూసుకుంటాను అటైతే ఆ ప్రకారం అప్పుడు కర్మయోగ యోగానికి యోగ్యత లేదు అటైతే శాస్త్రం తెలియలేదు యోగం తెలియలేదు ఇంద్రియాలని దాన్ని పూర్తిగా వీడి స్వాధీనంగా తీసుకొచ్చేది లేదు అటైతే కర్మయోగం ఎట్లా చేసేది చేసేదానికి యోగ్యతే లేదు మొదలు ఇంద్రియాలు ఈయన అసలు అరవాలా ఈయన చెప్పినట్టు కన్ను వినాలా ఈయన చెప్పినట్టు నోరు మాట్లాడాలా ఈయన చెప్పినట్టు చెవి వినాలా ఈయన చెప్పినట్టు నడిచిపోవాలా ఈయన చెప్పినట్టు చేతులు చేయాలా ఏదో బోధ చేయాలా చూస్తే పలపలపల బాగుండదు దాని మీద కండు పోయింది నాలుగు అడుగుతుంది అంటే ఈయన అడిగాడా లేదా ఆత్మ అడుగుతుందా ఆత్మ అడగల అయితే ఈ కండు అడుగుతుంది కండు అది కండు అచితు నోరు అచితు అదే ప్రకారం ఈ అచిత్తి అడిగిన దాన్ని జ్ఞానం ఉండే ఒక వస్తువు దాని కంట్రోల్లో లేకుండా జ్ఞానం లేని ఒక కంట్రోల్ ఉన్నాంటే ఎలా ఇతనికి కర్మయోగం వస్తుంది అందువల్ల కర్మయోగం చేయనే కాదు తీర్మాని సరే స్వామి అది చేయను కాదు పోని జ్ఞానయోగం చేస్తాను జ్ఞానయోగం చేస్తామంటే నిశ్చయంగా రామగం చేయాలంటే జ్ఞానయోగం ఏంటంటే బయట విషయాలు కంట్లో పడకూడదు అటైతే ఏమంటే ఇప్పుడు నేను కాలక్షేపం వింటుండే కదా కాలక్షేపం వినేటప్పుడు పక్కన ఎవరో వచ్చింటే చూడకూడదు పక్కన పాము వచ్చిందండి చూడకూడదు చూడకూడదు అని దానికన్నా తెలవకూడదని తెలవాలా ఏమొచ్చిందండి తెలవదు ఏదో తెలవదా ఏం చేస్తున్నారు కాలక్షేపం వింటున్నాను ఆనందంగా ఉండదు వింటున్నాను ఈ ప్రకారం భగవంతుడు తప్ప మిగతా ఏది మన బుద్ధికి రాకూడదు ఇదా జ్ఞానయోగం మన బుద్ధికి ఏదైనా వస్తుందంటే ఏది రాకూడదు భగవంతుడు 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 ఎన్ నముదునై ఖండగంగల్ మట్టుండినై కానా తిరుపనారా చెప్పేది కదా అమరనాథపురంలో ఆ ప్రకారం అతన్ని చూశాను చూసేనంటే ఏమి తెరు బట్టరి ఏని కురుగు నంబి అని మధురకవి గారు చెప్పినట్టు ఆ ప్రకారం ఉండదు రెండోది ఇదంతా ఒకరి మీద ఒక ప్రీతి పెట్టుకోకూడదు భయం ఉండకూడదు క్రోధం ఉండకూడదు మత ఆశ్చర్యం ఉండకూడదు ప్రీతి దేని మీద పెట్టుకోకూడదు ఏ మీద ప్రీతి ఉండకూడదు అది కాకుండా భయం ఉండొచ్చా ఆ భయం ఉండకూడదు ఇదంతా జ్ఞానయోగం ప్రధానం ఇదంతా బాగా ఉంటేదా జ్ఞానయోగం వస్తుంది మొదట భగవంతుడు తప్ప మిగతా ఏదే మన కంట్లో కనిపించకూడదు చూడకూడదు అనేది వేరు కనిపించకూడదు అనేది వేరు చూడకూడదు అంటే అక్కడ ఉన్నది క్లెట్ క్లెట్ ఇట్లా రెండు కన్ను ఇట్లా పెట్టుకొని ఇట్టే పోతూ ఉంటాను అది చూడకూడదు అనేది కనిపించకూడదు అనేది నాకు ముందుగా ఉన్నది ముందుగా నిలబడి ఉంటాను నిలబడి ఉంటాను చూస్తూనే ఉంటాను అయితే నాకు బుద్ధికి లేదు నా బుద్ధికి ఏం కనిపిస్తుందంటే ప్రహ్లాదుడు అదే చెప్పాడు ఆళ్వారు అదే చెప్తాడు ఏం చెప్తాడు నీరు సెవ్వే ఇడక్కాని నెడుమాలడియా రెండారోడం మన్నయుడుందుడావి పామనన్ మన్యుదు వెన్నం విన్నై తొడుదు అవన్మేవు వైకుంఠమెండు కైగాటం అని చెప్పి ఈ ఏరియ పిచ్చిరోడు ఎల్లా ఉలగం కన్న పడైపన్ నుంచి కదా అట్టయితే ఎక్కడ చూసినా భగవత్ సంగం దా భగవత్ సంబంధం దా ఆళ్వార్ కంట్ల పడుతుంది ప్రహ్లాదుడికి ఎక్కడ చూసినా భగవత్ సంబంధమైన ఆయన కంట్ల పడుతుందే కానీ మిగతా ఏం కనిపించలేదు ఏదో అన్నీ కనిపిస్తుందంటే నిప్పు చూస్తాడు నీ నిప్పు అయింది నా ఒళ్ళు మండిపోద్ది అంటే లేదు లేదు ఈ నిప్పు లేకుండా ఉంటాడు భగవంతుడు ఆ నిప్పు ఎంత బాగుండే నిప్పుడు ఆలింగనం చేసుకుంటున్నాడు అట్టయితే మంటకూడదు అంత లేదు అది భగవత్ స్వరూపం తెలుస్తుంది ఆ ప్రకారం ఉండాలి స్వామి ఎక్కడ మీరు జ్ఞానం కర్మయోగం మేలుగా మాల జ్ఞానయోగం ఇంత కష్టం ఉండదని సరే స్వామి భక్తి యోగం చేస్తాను భక్తి యోగం చాలా బాగుంటుందండి చాలా అందరు మేమంతా భక్తులు అందరు భక్తులు అందరి భక్తులు అది చాలా సులభంగా ఉంటుంది మామందరు భక్తులను చెప్తాం కదా కృష్ణుడు భక్తి చెప్పాడు కదా ఆ భక్తి ఏ భక్తి చెప్పాడో మన దగ్గర కూడా బాగుంది కాదు ఆ భక్తికి దగ్గర కూడా ఏంటంటే ఆయన్నే తెలుసుకొని ఉండాలంట ఆయన్ని అన్నీ తెలుసుకొని ఉండాలంట ఈ చేతులు కానీ కళ్ళు కానీ అదే ఎవరైనా ఈ ముక్కు కానీ నోరు కానీ ఎంత భగవంతుడు తప్ప వేరేవే స్మరణ ఉండకూడదు ఈ చేతులు అతని కైకిరిమే చేయాలి ఈ కళ్ళు అతను తిరిమే సేవించాలా
ఈ చెవు అతన నామ సంకీర్తిని పూర్తిగా వినాల. విష్ణం విష్ణం వశక్కారగా భూతభవ్య భవత్మదుగుని అది పూర్తిగా వింటానే ఉండాల. అదే పక్కన ఈ కాళ్ళు ఆయన సన్నిధానికి నడుస్తూ ఉండాలి. వేరే ఏం తిరగకూడదు, వేరేం తిరగకూడదు. అట్టయితే ఈ ప్రకారం భక్తి 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 అంటే మనం ఏం కొట్టా అంటే ఏదో 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 మేము పెద్ద భక్తులండి, నేను సన్నిధికి పోయండి సేవించండి బాగా చూసాను పెరుమాళ్ళు చూసాను అంటారు. అదింత భక్తి కాదు. ఎట్లంటే ఆళ్ళవారు చెప్తారు, ఉన్నం చోరు పరుగడి తిన్నం గెత్తిలై ఎల్లాం కన్నన్ అంటారంటే అన్ని భగవంతుడిగా ఉండాలి. ఆ ప్రకారం ఉంటే భక్తి నిష్ట. భక్తి స్టార్ట్ చేసేదానికి ముందు చాలా పాపాలు ఉంటుంది, అది అన్ని తొలిగితేదా భక్తి వస్తుంది. మనం ఏమనుకుంటాం భక్తి అంటే మేమంతా భక్తులు ఉంటాం. భక్తులు భక్తులనే శబ్దం మనం చెప్పేదానికను శాస్త్రం భక్తి అనే చెప్పిన దానికను ఎక్కడే ఉంటుంది, దీనికి దానికి సంబంధం లేకుండా ఉంటుంది. ఆ ప్రకారం కృష్ణుడు చెప్తున్నాడు, జన్మాంతర సహస్రేషు తపోజ్ఞాన సమాధిపికి నరానాం క్షీరపాపానాం కృష్ణే భక్తి ప్రచాయతే. అంటే 1000 జన్మలు 1000 జన్మలు తీసుకొని కర్మయోగం చేశారంటే ఆ కర్మయోగం చేసి చేసి దాని తర్వాత ఇంకొక 1000 జన్మలు జ్ఞానయోగం చేశారంటే దాని తర్వాత ఈ ప్రకారం చేస్తూ ఉన్నప్పుడు భక్తి యోగం చేసేదనుకుండా పాపాలంతా తొలగిస్తాడు. ఆ పాపాలు తొలగిన తర్వాత భక్తి యోగం చేసేదానికి ఆ పాపాలు తొలగిన తర్వాత భక్తి యోగం స్టార్ట్ చేస్తాడు. భక్తి యోగం స్టార్ట్ చేసి ఎన్నో జన్మలు భక్తి యోగం చేసిన తర్వాత కృష్ణ సాయుధ్యం అనే కృష్ణ మోక్షం అనేది దొరుకుతుంది. ఈ భక్తి యోగం ఇదంతా మనం చేయనంటే ఒక్క నిమిషం మనం ఆలోచించి చూడాలి. ఏంటంటే కర్మయోగము జ్ఞానయోగము ఇది చేసేదానికి దారి లేదే, అట్లా ఉండి భక్తి యోగం ఇక్కడ చేసేది. ఇది రెండు చేస్తేదా భక్తి యోగానికి రానవద్ది, రెండు చేయలేదు అంటే ఎక్కడ. అది కాకుండా కర్మజ్ఞాన యోగం చేస్తేదా భక్తి యోగం చేసేదనికుండా పాపాలు, రెండు పాపాలు, రెండు రకమైన పాపాలు వెనకాల మళ్ళీ చెప్తాను. ఆ రెండు రకమైన పాపాల్లో ఒక రకమైన పాపాలు భక్తి యోగం చేయకముందు ఉండే పాపాలు, భక్తి యోగం చేసిన తర్వాత ఉండే ఒక పాపాలు ఉండదు. ఆ రెండు దాంట్లో మొదట పాపం భక్తి యోగం చేసేది నీకు ఉండే పాపాలు తొలగించాలా. అది ఎట్లా తొలగిద్దంటే కర్మయోగం చెయ్యాలా జ్ఞానయోగం చెయ్యాలా, ఆత్మ సాక్షాత్కారమయ్యి దాని తర్వాత ఆత్మ అని పూర్తిగా తెలుసుకొని ఆ ఆత్మ ద్వారా ఓ ఇదంతా కాదు ఇదంతా కాదు భగవంతుడే శ్రీమన్నారాయణే ప్రధానం అని తెలుసుకొని దాని తర్వాత దాన్ని తెలుసుకున్న తర్వాత భక్తి యోగం చేసేది నీకు ఉండే విరోధిగా ఉండే పాపాలను తొలగించేదానికి పూర్తి చేసేసి దాని తర్వాత భవాలి. ఎక్కడ స్వామి చూసేది ఇదంతా ఎట్లా చేసేది ఎట్లా చేసి ఈ ప్రకారం గట్టి పెట్టున్నాడు. ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్గా స్టెప్ బై స్టెప్గా గట్టి పెట్టుకున్నాడు కృష్ణుడు. ఇప్పుడు 18వ అధ్యాయం వచ్చింది. మొదటి అధ్యాయం నుంచి 18 వచ్చింది. అర్జునుడు ఇంతసేపు నేను చెప్పాను కదా, అర్జునుడు చెప్తున్నాడు, హే అర్జున ఇంతసేపు నేను చెప్పాను కదా ఇదంతా ఒక్కసారి నువ్వు చూసుకో చూసుకో 700 శ్లోకాలు చెప్పేశాను, ఒకసారి నువ్వు చూసుకో చూసుకొని నువ్వు ఏమనుకుంటావో ఆ ప్రకారం ఆలోచించు, ఆలోచించి ఎట్లా చెయ్యాలని అనుకుంటావో చెయ్యి. ఏమంటే ఇప్పుడు ఎట్లా చెయ్యాలనుకుంటావో చెయ్యి అంటే యుద్ధరంగం ముందు ఈ మాట చెప్తున్నాడు. ఈ పక్క గౌరవ సైన్యం, ఈ పక్క పాండవ సైన్యం, 11 అక్షౌహిణి సైన్యం, 7 అక్షౌహిణి సైన్యం, ఈ 2 సైన్యాలను పెట్టుకొని గుర్రాలు ఏమి ఏనుగలు ఏమి మిగతా వాళ్ళు సోల్జర్స్ ఏమి అందరూ కాసుకొని ఉండరు, యుద్ధానికి సిద్ధంగా ఉండరు. ఎప్పుడు స్టార్ట్ అని చెప్తారు కదా, ఏదో రన్నింగ్ రేస్ పోతారు కదా, ఆ ప్రకారం కాసుకొని ఉండరు. అట్లా ఉన్నప్పుడు ఆ మధ్యలో గీత జరుగుతుంది. కొంచెం మీరు ఆలోచించి చూడాలి. మనం ఇప్పుడు కాలక్షేపం ఎక్కడో తగులు జరుగుతుంది అనుకోండి, ఏదైతే చెప్తారు పాకిస్తాన్కి ఇండియాకి తగులు ఉంటాయి, అక్కడ దగ్గర పోయేసే స్వామి అక్కడ పోయి కూర్చొని రండి మీరు అందరూ రండి అక్కడ రండి ఇక్కడ మీరు వినేదంటే బాగలేదు అక్కడ చెప్తా అంటే వింటారా, ఎక్కడ ఏమొస్తుందో ఏమైపోద్దో అని చెప్పి అనుకుంటాం కదా. అట్లాంటి యుద్ధరంగంలో వచ్చింది ఇది గీత. దాని మీద దానికన్నా వైభవం తిరువాయుడికి. ఇది యుద్ధరంగం కాదే. సరే ఆ విషయం మనం పోవద్దు. ఎందుకు చెప్తారంటే ఆ ప్రకారం ఇప్పుడు అక్కడ స్టార్ట్ చేశారు. అక్కడ స్టార్ట్ చేసిన ధర్మక్షేత్రే గురుక్షేత్రే సమవేద యుత్సవగా మామగా పాండవాసరిగా కిమకురువద. ఇది మొదటి శ్లోకం. ఈ మొదటి శ్లోకం ఏమిటంటే ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు. ధృతరాష్ట్రుడు మొదటి శ్లోకం చెప్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఏం చేయదు ఆ ధర్మక్షేత్రం అనే గురుక్షేత్రంలో ఏం చేస్తున్నాడు, పాండవులు ఏం చేస్తున్నారు, మా పిల్లలు ఏంది, దుర్యోధనాలు ఏం చేస్తున్నారని అడుగుతున్నారు. దీంతో ఈ ఒక శ్లోకం దాకా ధృతరాష్ట్రుడి. దాని తర్వాత గీతలో అతన ఇన్వాల్వ్మెంట్ ఉండదని ఏదీ లేదు.
సంజయుడు మాట్లాడతాడు, అర్జునుడు మాట్లాడతాడు, కృష్ణుడు మాట్లాడతాడు, వాళ్ళందరూ మాట్లాడతారు. కానీ అయితే మధ్యలో దురదరాశుడికి శబ్దాలు ఏమైనా ఉంటుందండి, ఏమైనది ఇది మొదటికి ఇది అంటే ఎందుకంటేనే ఆ ప్రకారం తిరుగుతూ ఉన్నప్పుడు ఎంచే పై ఉంటుంది ఈత ఇచ్చేదానికి. నేను కూడా చెప్పాను ఎంచే పై ఉంటుంది స్వామి, ఒక 700 శ్లోకాలు అంటే 4 ఎంచే పై దించాడు. అదంతా లేదు ఎంచే పోయింది. కొంతమంది ఎట్లా చెప్తారంటే స్వామి కృష్ణుడు కుండే ఆ అగడి దగ్గరన సామర్థ్యం అంటారు. అట్టయితే ఏది చేరదో దాన్ని చేర్చే సామర్థ్యం అనేది భగవంతుడికి ఉండదు. దీనికి అగడి దగ్గర సామర్థ్యం అని పేరు. ఆ సామర్థ్యం వల్ల అర్జునుడికి ఏదో శక్తి ఇచ్చి 10 నిమిషాలు పూర్తిగా చెప్పేసి ఉంటాడు కొంతమంది చెప్తారు. అట్లంతా కాదండి, అర్జునుడికి జ్ఞానం ఉండదండి, మన సామాన్యుడు కాదు. అట్లాంటి అర్జునుడు జ్ఞానం ఉండేదానివల్ల చాలా వెంటనే అర్జునుడు మనసులో పోయి దూరేలాగా ఈ 700 శ్లోకాలు గబగబగబని చెప్పేశాడు, పూర్తిగా తెలుసుకున్నాడు అని చెప్తారు. ఈ ప్రకారం ఉంటుందే స్వామి. ఇప్పుడే మనం ఏం లేదు, ఇప్పుడు కాలక్షేపం వింటుంటాం కదా, ఇది ఏదో రికార్డింగ్ చేస్తూ ఉంటుంది. ఇది ఇంకోరికి పోవాలంటే ఒక తర తెరిస్తే చాలు, అట్టే పోతుంది. స్వామి 1.5 గంట చెప్పి నేను ఇక్కడ మాట్లాడాను, అట్టయితే అదే 1.5 గంట చెప్పి అవుద్ది అంటే లేదు, అంత క్షణమే పోతుంది. ఇప్పుడే ఇది పోతుందంటే ఈ సామర్థ్యం ఇది ఒక అచిత్, ఇది చిత్ కాదు, ఇది ఒక అచిత్. అచిత్కే ఈ సామర్థ్యం ఉండదంటే రెండు చిత్తు, ఇది పరమచేతుడు, అది చైతన్యం ఉండే జీవాత్మ అర్జునుడు, పరమచేతుడిని కృష్ణ పరమాత్మ. అట్లా ఉన్నప్పుడు ఇతను చెప్పను అతను విన్ను పూర్తి అయింది. అట్లాంటి పూర్తి ఏం చెప్పు, 10 నిమిషాలు పూర్తిగా చెప్పేశాడు. సరే చెప్పేశాడు అంటే అయితే చెప్పిన తర్వాత మార్పు ఉండాలనా లేదా? ఎప్పుడైనా కానీ ఉపన్యాసం చెప్పేదానికి ముందు సందేహం ఉండాలి. అయితే ఇప్పుడు చెప్పే మాట మీరు అట్లే తీసుకోబాకండి, అట్లయితే అడగచ్చాలి వద్దా స్వామి ఏమంటే మీరు ఈ మాట చెప్పిన తర్వాత నాకు సందేహంగా ఉండదు అంటేనే అట్లేదు. ఉపన్యాసం అయిపోయిన తర్వాత సందేహాలు ఉండకూడదు. సందేహాలు ఉండిందంటే ఒకటి, ఉపన్యాసం చెప్పినోడు సరిగా చెప్పలేదని అర్థం, లేదా వినేటోడు సరిగా వినలేదని అర్థం. ఇది రెండుదా ఉండాలి. అంటే ఆ సందేహాలు పూర్తి చేసేదానికి తగినట్టు ఈ ఉపన్యాసం ఈ కాలక్షేప అధికారి సరిగా చెప్పలేదండి, ఆయన తెలవకుండా చెప్పారా లేదు మర్చిపోయి ఉదరేశాడా, అది రెండో రకం ఉండొచ్చు. లేదా ఆయన చెప్పాడండి మేము సరిగా వినలేదు అని చెప్పాడు. ఇప్పుడు అర్జునుడికి ఈ 700 శ్లోకాలు చెప్పాడు కదా, ఇంకా పూర్తి కాల. ఇప్పుడు అది పూర్తి కాకముందు ఆ సందేహాలు పోవాలనా కదా? సందేహాలు ఉండిందంటేనే అప్పుడు ఏమర్థం, ఒకడు అర్జునుడి మీద తప్పు ఉండాలా? ఇప్పుడు నేను ఈ మాట చెప్పానని చెప్పి తర్వాత అయిపోయిన తర్వాత స్వామి అడగచ్చారుదని అనుకోవద్దు, దారుణంగా అడగచ్చు. ఆయన నేను తప్పుగా ఎత్తుకోను ఏమంటే అట్లయితే మీరు సరిగా వినలేదు కదా అలా మళ్ళీ అడుగుతున్నారా అట్లనే అనుకోదు. ఏమంటే రహస్య గ్రంథాలు కానీ శ్రీ వైష్ణవ కాలక్షేపం కానీ ఒక్కసారి విని దానివల్ల పూర్తిగా గ్రహించామనేది లేదు. నేను ముందుగానే మీకు చెప్పినాను, ఎన్ని 10 సార్లైనా వినాలా అప్పుడుదా పైక 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 పైక. అందువల్ల కాలక్షేప అధికారులు చెప్పిన విషయాలే మళ్ళీ ఇంకోసారి చెప్తారు, మళ్ళీ ఇంకోసారి చెప్తారు. శాస్త్రమే అట్టదా చెప్తుంది, దానికి కొంచెం కూడా అవకాశం లేకుండా మళ్ళీ 2వసారి చెప్తున్నాను. ఎందుకోసం చెప్పాలా? వేరే పైకి పోవచ్చు అంటే పోదు, పోకుండా పొలిగా శాంతి 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 అని చెప్పి ఎందుకోసం మళ్ళా చెప్తుందంటే అది గుర్తుగా మనం హృదయంలో పూర్తిగా ఉండాలని చెప్పి. అందువల్ల ఇప్పుడు ఈ ప్రకారం అనుకున్నాడు, అందువల్ల చెప్తున్నాను మీరు ఇదంతా అనుకోవద్దు. మీరు ఏమనుకుంటారంటే ఓ అడగస్తారని దారుణంగా అడగచ్చు. ఆ ప్రకారం ఇప్పుడు ఈ ప్రకారం చెప్పినప్పుడైతే అర్జునుడికైనా కొంచెం సందేహాలు వచ్చిందా? ఏమి ఈ ప్రకారం సందేహాలు వచ్చిందంటే అట్లా అనుకునేది ఏమంటే బాగా తెలుసుకోండి, అతను కృష్ణుడు ఎవరిని సెలెక్ట్ చేశాడు? అర్జున్ని సెలెక్ట్ చేశాడు. అర్జున్ని సెలెక్ట్ చేసి ఉంటే ఆ ప్రకారం సెలెక్ట్ చేసుకునే సామాన్యం కూడా మనం ఏమో అనుకుంటాము, స్వామి మేమే ప్రభక్తికి శాస్త్రం వచ్చేసి అర్జునుడు రాలేదంటే ఆ రాకుండా ఉండే దానికి రీజన్ వచ్చి వేరు. అయినప్పుడు సామాన్యమైన జ్ఞానంగా అపారమైన జ్ఞానం ఉండేటోడు, సామాన్యమైనడు కాదు, దాని కోసం అతన్ని సెలెక్ట్ చేశాడు. అయితే ఇప్పుడు అర్జును ఈ కృష్ణుడు ఏం చెప్తున్నా అంటే, ఏ అర్జున నేను కర్మయోగం చెప్పాను, జ్ఞానయోగం చెప్పాను, భక్తి యోగం చెప్పాను, ఇదంతా చెప్పాను, నువ్వు బాగా విన్నావు, వినిన తర్వాత ఇంకా మీద నువ్వు ఎట్లా దీన్ని తీసుకోవాలో యథా ప్రకారం తీసుకోవాలో నువ్వు డిసైడ్ చేయని ఆ పద్ధతిని తీసుకోవా ఆయన తల మీద వేసాడు, అర్జునుడు తల మీద నువ్వు డిసైడ్ చేయని చెప్పేశాడు. ఇప్పుడు అర్జునుడు చూస్తున్నాడు ఏంటి ఇది, ఇంతవరకు విశ్వరూపం అధ్యాయం, ఆ అధ్యాయంలో ఏం చెప్పాడు, నిన్ను నేను దాన్ని పూర్తిగా పెట్టుకున్నాను,
నిన్ను పెంచేదే నేను, నీకు కర్మ ఇచ్చేదే, కర్మాని తగినట్టు నీకు ఏమేమి తీయాలి ఎంత ఇచ్చేదే నేను, నీకు మర్చిపోయేది జ్ఞాపకం ఉండేది అన్నీ నేను, ఇది ఎక్కడ వస్తుంది పూర్తిగా నేను నేనే నేను నేను అన్నీ నేను చెప్పేసి ఇప్పుడేమో నువ్వు అభిప్రాయం తీసుకో నువ్వు అభిప్రాయం తీసుకొని చెప్తున్నాడే ఇది ఏంటి ఈ ప్రకారం చెప్తున్నాడని చెప్పి ఏడవని ఆరంభించేసాడు కృష్ణుడు. ఈ ప్రకారం ఏడవని ఆరంభించాడు. అప్పుడు చెప్తున్నాడు ఏ అప్పుడు అనుకుంటున్నాడు నేను ఈ ఏడుపు రప్పించేది అనుకుంటుంది ఎంత చేశాను, నువ్వేమో అనుకుంటున్నావు ఈ ఏడుపు రప్పించాలి కదా, ఎందుకోసం ఏడుపు రప్పించాలంటే ఎప్పుడైనా కానీ మనకింత చాలా కష్టాలు వస్తుంది కదా, దుఃఖం చాలా వస్తుంది, కష్టాలు చాలా వస్తుంది, ఎప్పుడైనా కానీ కష్టాలు చాలా వచ్చినప్పుడు తా గుడికి పోవాలనుకుంటారు. లేదండి మనం ఏమో అనుకున్నామండి పోలేదు అందువల్ల ఈ కష్టం వస్తుంది, చాలామంది అలా చేస్తారు కష్ట అందుకదా సమాసన అయిపోయిన తర్వాత కష్టమే ఇస్తాడు. మనం అనుకోవచ్చు స్వామి దాని ముందు బాగానే ఉన్నానండి, ఈయన ఏదో పెద్ద ఆయన ఒకటి చెప్పాడు పంచ సంస్కారం చేసుకో ఆచార సంబంధం చేసుకున్నాడు, చేసుకున్న తర్వాత నాకు తలకాయ నొప్పి వచ్చిందండి అన్నీ పడిపోతుంది అంటారంటే ఎందుకంటే ఏమర్థం అంటే అట్లా ఉంటేదా నువ్వు స్వామిని భగవంతుని పూర్తిగా గుర్తుపెట్టుకుంటావు, అది కాకుండా నిన్ను ఆనందంగా పెట్టుకున్నాడు అనుకో సమాసన అయిపోయిన తర్వాత బాగానే ఉండేది ఈ లోకం ఈ సంసారం బాగానే ఉండేది, ఈ సంసారం ఏమో ఘోరం అనంత క్లేశ బాధనం చెప్తున్నారు ఏదో దుఃఖం అని చెప్తున్నారు బాగుండదు కదా, ఇక్కడే ఉండొచ్చు చరణాగతి చేశాను ఉన్ని ఆయన కూడా భగవంతుడిని ప్రార్థన పెట్టుకుంటాము స్వామి నాకు ఒక నాలుగు జన్మలు మళ్ళీ పుడతాను చాలా బాగుండదు నాకు ఆనందం ఉండదు అని చెప్పి ఇతను రాడు. ఇతను ఇతన స్వభావం బాగానే తెలుసు భగవంతుడికి అందువల్ల కష్టాలు ఇస్తున్నాడు. అది కాకుండా మన కర్మ తొలగాలి కదా, దానికోసం ఇప్పుడు అర్జునుడు ఏం చేస్తున్నాడంటే ఈ ప్రకారం అవుతుంది అవుతుంది అవుతుంటే ఏడుపు వచ్చేసింది, నన్ను ఈ ప్రకారం చేస్తున్నావు ఈ ప్రకారం చేస్తున్నావే అందువల్ల సర్వధర్మ పరిత్యజ శ్లోకమే అందువల్ల తెలుగుని దీన్ని ఆ శ్లోకం ఎందువల్ల వచ్చిందంటే నేను ఏం చేసేది ఏం చేసేది ఏం చేసేది ఏం చేసేది తలవలేదే నా మీద వేసేసావే నా ప్రయత్నం చెప్పేసావే, నా ప్రయత్నం కాదు నా అభిప్రాయం చెప్పేసావే, నా అభిప్రాయం ఏముండదు నీ అభిప్రాయం కదా నా అభిప్రాయం ఏం లేదు అని చెప్పి ఏడుపుడు అంటూ అప్పుడు నువ్వు అన్నీ వదిలేసి నా తిరుమడి పట్టుకున్నాడు. అయితే ఇప్పుడు మీరు చెప్పేది కొంచెం గుర్తుగా వినాలా సూక్ష్మమైన అర్థం, ఇదంతా కొన్ని తవలగా చెప్తారు కొంచెం మంచి గోష్ఠిగా ఉండేదాన్ని ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు మనం తిరుమంత్రం ద్వయం చర్మ శ్లోకం మూడు పెట్టుకుంటాం. తిరుమంత్రం అనేది ఏంది, మంత్రం, మంత్రరత్నం అనుసంధాన రహస్యం, మంత్రరహస్యం అనుసంధాన రహస్యం విధి రహస్యం అంటారు. అట్టయితే మంత్రరత్నం ద్వయం, మంత్రం అనేది తిరుమంత్రం. అట్లాంటి తిరుమంత్రం శాస్త్రంను పూర్తిగా గెలికి 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 తీసుకొచ్చింది ఆ తిరుమంత్రం ఓం నమః నారాయణాయ. ద్వయం అనేది ఏంది, అదే శాస్త్రం ద్వయోపనిషత్తు నుండి తీసింది ద్వయం, శ్రీమన్నారాయణ చర్మో చర్మ ప్రకృతి శ్రీమతే నారాయణాయమగ. చర్మశ్లోకం అనేది ఏది, అదే శాస్త్రం నుంచి తీసిందా అంటే తీసిందే, అయితే ఇది గీతోపనిషత్తు, మిగతా అంతా శాస్త్రంలో వచ్చిన ఉపనిషత్తు. ఈ చర్మశ్లోకం అనేది గీత, కృష్ణుడు గీతలో ఏం చెప్పాడో అది తీసుకున్నాడు. అయితే కృష్ణుడు గీతలో ఈ చర్మశ్లోకాన్ని చెప్పాడు కదా, కృష్ణుడు గీతలో ఈ శ్లోకానికి చర్మశ్లోకాన్ని పేరు లేదు. కొంచెం మీరు పూర్తిగా ఇక్కడ వినాలి, ఇది చర్మశ్లోకాన్ని భగవద్గీతను మీరు ఎత్తారంటే దాంట్లో ఈ సర్వధర్మ పరిత్యత్త శ్లోకానికి చర్మశ్లోకం లేదు. చర్మశ్లోకం అంటే ఏంది, చర్మం అంటే ఏంది, కడాదిని అర్థం, కటా ఉపాయం అర్థం. అప్పుడు కటా ఉపాయం అంటే అట్టయితే ఇద లాస్ట్ ఉపాయం, అట్టయితే ఈ లాస్ట్ ఉపాయం అని ఒక అర్థంలో ఈ శ్లోకాన్ని చెప్పాడంటే కాదు. అక్కడ ఏం చెప్పాడు తెలుసా, అక్కడ మోక్షాని కోసం ఈ శ్లోకం లేదు, బాగా తెలుసుకోండి, మోక్షాని కోసం ఈ శ్లోకమే లేదు. ఈ శ్లోకం గీతలో ఉండేది ఈ శ్లోకం జరిగంటే పాపాలు తొలగించేదని కోసం ఈ శ్లోకం. అది ఎట్లాంటి పాపాలు, అర్జునుడు భక్తియోగం చెయ్యాల, భక్తియోగం చెయ్యాలంటే దానికి భక్తియోగం ప్రారంభించేదానికి ముందు ఉండే పాపాలంతా తొలగాల, తొలగిన తర్వాత భక్తియోగం చెయ్యాల, అది తొలగించేదానికి ఓది చాలా శ్రమంగా ఉండాలని తెలిసి అప్పుడు నా తిరుగుడు పెట్టుకోని చెప్పాడు. ఇప్పుడు అది మెల్ల మెల్ల నీకు వెనకాల వివరిస్తాను.
అందువల్ల ఈ శ్లోకం వచ్చి మోక్షానికి పోయేని శ్లోకం కాదు. అయితే ఇప్పుడు స్వామి రామానంద వారు ఏం చేశారంటే దాన్ని తీసుకొచ్చి మన సంప్రదాయంలో దీని చర్మ శ్లోకాన్ని కలిపాడు. ఆ ప్రకారం తిరుమంత్రమో ధ్వయమో అట్లా కాదు, కలిపింది కాదు. ఈ చర్మ ఈ సర్వధర్మాన్ పరిత్యజ్య అనే శ్లోకం అనేది కృష్ణుడు అభిప్రాయం వేరు, రామానుజుల వారి అభిప్రాయం వేరు. అదే రామానుజుల వారు అదే గీతకి భాష్యం రాసినప్పుడు, గీతాకి వ్యాఖ్యానం రాశారు కదా, అక్కడ వ్యాఖ్యానం రాసినప్పుడు చర్మ శ్లోకంకి ఏం అర్థమో ఆ అర్థం ప్రకారం అక్కడ వ్యాఖ్యానం రాసేటంటే లేదు. అక్కడ వ్యాఖ్యానం వేరు. అదే అది తీసుకొచ్చి గద్దత్రేయుని తీసుకొచ్చి దాని తర్వాత చర్మ శ్లోకంలో రహస్య గ్రంథంలో చేర్చినప్పుడు దానికి అర్థమే వేరు. అట్టయితే సర్వధర్మాన్ పరిత్యజ్య శ్లోకానికి రెండు విధమైన అర్థాలు. గీతా శ్లోకంలో దాని అర్థం వేరు, మన సంప్రదాయంలో తీసుకున్న తర్వాత దాని అర్థం వేరు. పైకి చెప్తాం ఆ ప్రకారం ఉండేది. ఇప్పుడు దీన్ని వచ్చి అక్కడ ఏం చెప్తున్నా అంటే ఈ శ్లోకానికి శరణాగతి అర్థమే లేదు. అక్కడెక్కడ గీతలో 18వ అధ్యాయం 66వ శ్లోకం ఇది. 18వ అధ్యాయం 66వ శ్లోకంలో ఈ సర్వధర్మ పరిధి అంటే అన్నీ వదిలేసే అట్టంటే కర్మయోగమేమి, జ్ఞానయోగమేమి, భక్తి యోగమేమి, అన్నీ వదిలేసే అని చెప్పి కృష్ణుడు చెప్పినట్టుగా అభిప్రాయం కాదు. అయితే మన సంప్రదాయంలో రహస్య గ్రంథంలో తిరుమంత్రమేమి, ధ్వయమేమి, చర్మశ్లోకమేమి అట్లా తీసుకున్నప్పుడు ఈ చర్మశ్లోకానికి ఉన్న అర్థం ఏమంటే అన్నీ వదిలేసే సర్వధర్మాన్ని పరిత్యజ్య, కర్మయోగం వదులు, జ్ఞానయోగం వదులు, భక్తి యోగం వదులు, అది కాకుండా అది వదిలేసి అంటే ఎట్లా, దానికి వాసనతో వదులు. వాసన అంటే ఏమి, ఓ ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని జన్మాలుగా ఈ కర్మయోగం పట్టుకున్నాను, జ్ఞానయోగం పెట్టుకున్నాను, భక్తి యోగం పెట్టుకున్నానే అని చెప్పి అది సిగ్గుపడుకొని దాన్ని వదిలేసేయి అని రహస్య గ్రంథంలో దానికి అర్థం చెప్తున్నారు. గీతలు అర్థం చెప్పినట్టు అట్లా కాదు, కర్మయోగం జ్ఞానయోగం వదులని చెప్పల. ఈ రామానుజుల వారు శ్రీభాష్యం అదే గీతా భాష రాసినప్పుడు ఆ ప్రకారం చెప్పల. చాలా రసమైన విషయం ఇది. ఎందుకోసం చెప్తున్నా అంటే కొన్ని విషయాలంతా మనం పూర్తిగా తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలంటే స్వామి ఇంతవరకు మాకు తెలవదు, ఇప్పుడు మీరు చెప్పారు, అట్లయితే అంతేనా, అంతేనా అంతేనంటే అట్లా పోకూడదు. మన పెద్దవాళ్ళు ఏం నిర్ణయించారు ఆ నిర్ణయం ప్రకారం రావాలా. అక్కడ వేరే అర్థం, ఇక్కడ వేరే అర్థం చెప్పారు స్వామి. అట్లయితే గీతలో చేయించినప్పుడు ఏదో కృష్ణుడు చెప్పాడు అట్లా అనుకొని, అదే మన రహస్యత్రయానికి వచ్చినప్పుడు ఇది చాలా బాగున్నది అని అట్ట చెప్పుకోవచ్చు, అట్ట పెట్టుకోకూడదు. రెండు ఒకే రకం కదా, ఒకే రహస్యంగా తీసుకోవాలి. ఎందుకోసం చెప్తానంటే దీన్ని నిదానంగా వినాల. అర్జునుడు చూసి కృష్ణుడు ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే 62వ శ్లోకం వచ్చింది, కొంచెం ఇది నిదానంగా చెప్తాను వినండి. 62వ శ్లోకం ఎందుకోసం ఇది చెప్తున్నా అంటే చరమ శ్లోకార్థం మనం ఎట్లా తీసుకున్నాము అది ముఖ్యం. 62వ శ్లోకం వచ్చింది. 62వ శ్లోకం వచ్చిన తర్వాత నా తిరువడి పట్టుకో అని చెప్పాడు. తిరువడి పట్టుకుంటే కొంచెం యోచన చేశాడు, యోచించాడు. ఏంటంటే ఎద చేస్తే ఎట్లా చేస్తే ఎట్లా చేయాలా, ఎట్లా చేయాలా, ఎట్లా చేయాలా, ఎట్లంటే 2వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు కర్మయోగమేమి, జ్ఞానయోగమేమి పూర్తిగా బాగా చెప్పాడు. మొదట అధ్యాయం 2వ అధ్యాయం 12వ శ్లోకాల వరకు అర్జునుడు ఏడుపు. గీత స్టార్టింగ్ ఎప్పుడు తెలుసా, 2వ అధ్యాయం 12 శ్లోకాలకు పైగా గీతనే స్టార్టింగ్. దానికి ముందంతా ఏంది, ఏడుపు. అర్జునుడు ఏడుపు, నా ఇక్కడ వచ్చేసాను, ఇక్కడ వచ్చేసాను, ఇక్కడ వచ్చి కూర్చున్నాను, నాకు రాజ్యం వద్దునే వదిలేస్తాను, వదిలి గాంధీబేని వదిలేస్తాను, ఇది సారంగా వదిలేస్తాను, అన్నీ వదిలేసి నేను పోతా ఉంటాను, అడవికి పోయి భిక్ష వెతుకొని తింటానన్నాడు. భిక్ష వెతుకునైనా తింటాను, నాకు యుద్ధం వద్దు, నా బంధువులంతా చంపేసి నాకు రాజ్య పరిపాలన కావాలా అని చెప్పి ఈ ప్రకారం ఏడుపు 1వ అధ్యాయం నుంచి 2వ అధ్యాయం 12వ శ్లోకం వరకు అంతా వింటా ఉన్నాడు. 2వ అధ్యాయం వచ్చింది. 2వ నుంచి 6వ అధ్యాయం వరకు కర్మయోగమేమి, జ్ఞానయోగమేమి పూర్తిగా చెప్పాడు. పూర్తి చెప్పిన కదా, 7, 8, 9 మూడు అధ్యాయాలు భక్తి యోగం చెప్తాను. 7వ అధ్యాయం వచ్చింది, భక్తి యోగం చెప్పాలి కదా, చెప్పాల. నేను ఇదే చెప్తాను అని చెప్పాడు. చెప్తాను చెప్పనేది. 6వ అధ్యాయం వరకు కర్మ జ్ఞానయోగం రెండు చెప్పేశాం. కర్మయోగం అంటే ఏంటి, జ్ఞానయోగం అంటే మనం చూసాము. కర్మయోగం అంటే ఏం చేయాలని చూసాము. అది కదా కాలక్షేపం వినేటప్పుడు ఏది ఒకటి ప్రతి ఒక్క నిమిషాలు ఎక్కడ చూడకుండా ఇక్కడే గుర్తుపెట్టుకుని వినాలి. అందువల్ల కర్మయోగం ఏమి చూసాము, జ్ఞానయోగం ఏమి చూసాము,
భక్తి కూడా మనం చూసేశాం. అయితే ఇప్పుడు మొదటి రెండో అధ్యాయం నుంచి ఆరో అధ్యాయం వరకు కర్మయోగం జ్ఞానయోగం రెండు చెప్పేశాడు. ఏడో అధ్యాయం హే అర్జున నీకు భక్తి యోగం చెప్తాను, ఎంత గొప్ప తెలుసా, భక్తి యోగం చెప్తాను, భక్తి యోగం చెప్తాను, చెప్తాను చెప్తాను చెప్తానని చెప్పల చూస్తున్నాడు అర్జునుడు. చెప్పల సరే అయిపోయింది, ఏడో అధ్యాయం అయిపోయింది, సరే ఎనిమిదిలో చెప్తాడు ఏమని చూస్తే నువ్వు చెప్తానే ఇది చెప్తానే అని చెప్తాను. ఎనిమిదిలో చెప్పల దేంటి స్వామి ఎనిమిది చెప్పలేదు. తర్వాత తొమ్మిదో అధ్యాయం ఇచ్చాడు, తొమ్మిదో అధ్యాయం కూడా చెప్పల, లాస్ట్ శ్లోకం వచ్చింది అప్పుడు చెప్పేశాడు. అప్పుడు చెప్పాడు, అప్పుడు చెప్పాడు నేను తొలగి ఇంత చెప్పానే ఎందుకు అది, ఎందుకంటే ఏడు ఏడు నుంచి చెప్తాను 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 చెప్పేసి ఇప్పుడు తొమ్మిది వచ్చిన తర్వాత లాస్ట్లో చెప్తున్నావే ఎందుకు ఈ ప్రకారం చేసేవను అర్జునుడు కృష్ణుడు చూసి అడిగాడు. ఏడో అధ్యాయంలో చెప్పిండొచ్చు కదా, ఎందుకోసం చెప్పలేదు అని చెప్పంటే వాస్తవంగా ఇప్పుడు గుళ్ళంతా ప్రసాదం ఇస్తారు కదా, అది ప్రసాదం ఆచార్య పురుషాలకి ఇస్తారు, అధ్యాపకాలకి, అధ్యాపకాలు అంటే గోష్ఠికి కూర్చుంటారు కదా, అది తాలాయన ద్వీపం చేస్తారు వాళ్ళకి ప్రసాదం ఇస్తారు. అదే పక్కన అక్కడ వాళ్ళకి స్వతంత్రం ఉంటుంది, స్వతంత్రం అంటే వీళ్ళు 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 తీర్థగారు అంటారు, వాళ్ళకి ప్రసాదం ఇస్తారు కదా, వాళ్ళు ప్రసాదం తీసుకుంటారు, తీసుకొని ఆ గుడ్డ మీద వాళ్ళు వాళ్ళు వస్త్రాలు పెట్టుకుంటారా, ఆ వస్త్రం మీద పెట్టుకొని మూసుకొని ఇంటికి తీసుకొని పిల్లలకి అంతా ఇస్తామని చెప్తున్నారా, దాన్ని ఇట్లా మూసుకొని పోయారంటే స్వామికి ఏదో ప్రసంగా స్పెషల్గా ఇచ్చారు మళ్ళా ఏదో ఇచ్చారు మళ్ళీ మూసుకోపోతా ఉంటే తర్వాత కదా లోపల ఏముండదు అని అదే తీసేసారు అనుకోండి, ఏం లేదా ఇది గుగ్గులు అంతేనా అని చెప్పడుకుంటాం కదా. ఏ ఏ ఒక విషయమైనా కానీ మనం ముయ్యిను ముయ్యిను ముయ్యినదా దానికి వైభవం ఎక్కువ ఉంది, అటైతే నిజమైన విషయంగా ఉండాలి. ఏం లేకుండా అబద్ధాలు తీసుకొచ్చి మూసిపెట్టానండి అంటే లాభం లేదు. అప్పుడు అప్పుడు ఎందుకు వస్తుండే మూస్తున్నాడు. భక్తి యోగం అనేది ఎంత గొప్పది, ఎంత గొప్పది, ఇదో చెప్తున్నాను ఇదో చెప్తున్నాను ఇదో చెప్తున్నాను అటైతేమే ఈ ప్రకారం అతనికి ఒక ఇంట్రెస్ట్ వచ్చేదానికి చేస్తా 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 ఉన్నాడు. ఆ ప్రకారం చేస్తా ఉన్నప్పుడు అంటే ఎందుకోసంటే ఏడో ఆరో అధ్యాయం లాస్ట్ చెప్తా అని చెప్పాడు కదా, ఏడో అధ్యాయం వచ్చింది, ఏడో అధ్యాయం వచ్చిన భక్తి భక్తి అనేది ఎంత గొప్పది తెలుసా, భక్తి భక్తి అనేది ఎంత గొప్పది తెలుసా, భక్తుడు ఎంత పెద్దవాడు తెలుసా, భక్తి యోగం చెప్పరా, భక్తుడు నా భక్తుడు ఎంత గొప్పోడు ఎంత గొప్పోడు అని చెప్పాడు ఏడో అధ్యాయం చెప్పేసి పూర్తిగా చెప్పాడు. దాని తర్వాత ఎనిమిదో అధ్యాయం వచ్చింది, ఎనిమిదో వచ్చినప్పుడు భక్తి ఎట్లా మోక్షం ఇస్తుందో తెలుసా, ఏ ప్రకారం ఇస్తుంది ఇంకా భక్తి యోగమే చెప్పరా, భక్తుడు గురించి చెప్పాడు, ఆ భక్తుడు ఎట్లా అని చెప్పేశాడు, దాని తర్వాత ఆ భక్తుడు ఎలా చేస్తున్నాడు అని చెప్తున్నాడు, ఆ భక్తి ఎలా మోక్షం ఇస్తుందని చెప్తున్నాడు. అయితే తొమ్మిదో అధ్యాయం వచ్చిన తర్వాత అప్పుడుదా భక్తిని గురించి కొంచెం 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 రేపు లాస్ట్లో చెప్పాడు. ఎందుకు స్వామి భక్తి చేసేది చాలా కష్టం, సులభం కాదు. ఎప్పుడైనా కానీ కష్టమైంది ఒక విషయాన్ని వెంటనే చెప్పకూడదు, వెంటనే చెప్తే ఏమవుద్ది అంటే అది ఏం వీళ్ళకి వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. మనం సులభంగా ఉండే ముద్ర చెప్పేయాలి, సులభంగా ఉండే ముద్ర చెప్పేసి చెప్పేసిన తర్వాత ఓ అట్లయితేమే ఒక ఫలితం ఉండదు అనుకో, పురుషార్థం పురుష ఈ తావుకి పోవాలా, ఆ తావుకి పోవాలంటే పొయ్యేది కట్టం మొదలు చెప్పకూడదు, ఆ తావు పొయ్యేది పోయిన తర్వాత అక్కడ ఎంత వైభవం ఎంత వైభవం ఎంత వైభవం ఆ వైభవాన్ని చెప్పిన తర్వాత దానికి పోవాలి ఎట్ట పోవాలండి ఈ ప్రకారం పోవాలి ఇంత కష్టమా అప్పుడు అనుకోడు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ఆయన ఏం చేశాడు, ఒక స్వామి ఏం చేశాడు, ఇది చాలా అప్పుడప్పుడు ఇది వ్యాఖ్యానంలో వస్తూ ఉంటుంది, చాలా నారాయణ జీవ ప్రబంధంలో ఒక నాలుగు తావాలని ఇప్పుడు నేను చెప్పే ఎగ్జాంపుల్ వస్తాను. ఎట్లంటే ఒక స్వామి ఏం చెప్పు మోక్షం పోవాలనుకున్నాడు, మోక్షానికి పోవాలనా, అవును ఎట్లా పోతావు, పోవాలండి ఎంత గొప్పది ఎంత గొప్పది వెంటనే పోవాలా, ఇప్పుడే కదా అర్చనాది కూడా విన్నాను మోక్షానికి పోవాలన్నాడు, మోక్షానికి పోవాలా ఎట్లా పోవాలండి వీడు. ఆ స్వామి ఇంటికి పోయాడు, ఆచార పురుడు ఆయన ఇంటికి పోయాడు కాదు, అదియా నువ్వు తెల్లార్త నాలుగు గంటలు లేచి నిత్యకర్మ చేసుకో, నిత్య అనుష్ఠానం చేసుకో, అనుష్ఠానం చేసుకున్న తర్వాత పంచకాల పరాయణగా ఉండాల. పంచకాల పరాయణ అంటే ఏమిటి, అధిగమనం విద్యజ ఈ ప్రకారం ఈ ప్రకారం ఉండాలి అని చెప్తారు. పంచకాల పరాయణంగా ఉండాలంటారు. అటైతే నువ్వు ఒక రోజుని తెల్లార్తని నుంచి నైట్ రాత్రి దాకా ఒక రోజుని ఆరు విధంగా విడదీసుకో, విడదీసుకొని ఈ ప్రకారం ఈ ప్రకారం ఈ ప్రకారం ఈ ప్రకారం చేసుకుంటారు. తెల్లార్తి లేచి నాలుగు గంటలకు ముందుగా లేయాలా, స్నానం చేయాలా, ఎక్కడ స్నానం చేయాలంటే నదిలపై స్నానం చేయాలా,
నదిలో పోయి స్నానం చేసి అక్కడే కర్మ అంతా చేసుకో. ఏం కర్మాలు? నీకు నిత్య కర్మ ఉంటుంది, నియమిత కర్మ అంతా చేసి చేసిన తర్వాత తిరుమల కాపంతా అక్కడే పెట్టుకో. పెట్టుకున్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి నేరే బయలుదేరి సన్నిధికి రా. సన్నిధికి వచ్చిన తర్వాత అక్కడ సన్నిధిలో పూర్తిగా అక్కడే మీరు సంధ్యావనం అంతా చేసేయాలా. సంధ్యావనం చేసి సన్నిధికి వచ్చిన తర్వాత అక్కడ పూర్తిగా సన్నిధి కోయిలు ప్రదక్షిణ చేసి అక్కడ గుళ్ళో ఏమేమి సేవాకాలు ఉండదు అదంతా కలుసుకో. కలుసుకున్న తర్వాత అయిపోద్ది, 6:30, 7, 7:30 అయిపోద్ది. 7:30కి ఇంటికి రా. ఇంటికి వచ్చిన తర్వాత నీ తిరువారాధన చేయాలి కదా, దానికి ఏమేమి సామగ్రిలు కావాలనో అదంతా తీసి పెట్టుకో. అన్నీ తీసి పెట్టుకొని అదంతా కలెక్ట్ చేసుకొని నువ్వు పూర్తిగా తిరువారాధన చేయి. తిరువారాధన చేసి అయిపోయిన తర్వాత 11 అయిపోద్ది. 11 అయిపోయిన తర్వాత మాధ్యాహ్నం వచ్చేసద్ది. మాధ్యాహ్నం వచ్చిన తర్వాత ఏం చేయాలా, వెంటనే స్నానం చేయి. స్నానం చేసిన తర్వాత అప్పుడు మాధ్యాహ్నకం చేయి. మాధ్యాహ్నకం చేసిన తర్వాత వచ్చి చూడు, ఏదో అన్నం ఉండదా చూడు. అన్నం ఉంటే ఒక్క ముద్ద, ఎక్కువ కాదు, ఒక్క ముద్ద భోంచేయి. భోంచేసిన తర్వాత మధ్యాహ్నం పూర్తిగా రహస్య గ్రంథాలంతో కదా దానంతా బాగా చదువుతూ ఉండు. పూర్తిగా చదివిన తర్వాత 4 అయిపోద్ది. 4 అయిపోయిన తర్వాత సాయం సంధ్యావనం చేయాలి. సాయంకాలం సంధ్యావనం చేయాలి కదా, ఆ సంధ్యావనం చేసేకి స్నానం చేయి. సంధ్యావనం చేసి ఆ ప్రకారం స్నానం చేసి సంధ్యావనం నిత్యకర్మ చేసిన తర్వాత మళ్ళీ సన్నిధికి పో. సన్నిధికి పోయిన తర్వాత సాయంకాలం నిత్యానుష్ఠానం ఇదంతా ఉంటుంది, అదే ప్రకారం నిత్యానుసంధానంతో ఉంటుంది, అదంతా సేవించు. అదంతా సేవించిన తర్వాత మళ్ళీ ఇంటికి రా. ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి వచ్చి పండుకోబాక, పండుకొని నిద్రపోబాక. రాత్రి ఏం చేయాలంటే అప్పుడుదా 4000 జీవ ప్రబంధంలో త్రివాయుమైన ఏమి మెగతా ఏమి అదంతా చూడాలి. చూసిన తర్వాత అయిపోద్ది దగ్గర, భోజనం లేదు. అయిపోయిన తర్వాత దగ్గర 11 గంటలు అయిపోద్ది. 11 గంటలు అయిపోయిన తర్వాత ఇప్పుడు పండుకోవచ్చా స్వామి అంటే పండుకున్నాను నిద్రపోయినట్టు భావం ఉండు. ఆ నిద్రపోయేటప్పుడు పూర్తిగా ఏమనుకోవాలా, భగవంతుడు చేట్టుదాడు, ఆయన వామనావతారం అంటే చేసాడు, కృష్ణావతారం అంటే చేసాడు, రామావతారం అంటే చేసాడు, ఈ ప్రకారం చేసి 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 ఈ ప్రకారం చేసుకో. అయిపోద్ది. అయిపోయిన తర్వాత 12 అయిపోద్ది. మళ్ళీ 3:30 లేచిన తర్వాత మళ్ళీ నువ్వు తెల్లారితే లేచి నదికి పోయి స్నానం చేసి అక్కడ సంధ్యావనం చేసి అక్కడే నిత్యకర్మాలు చేసుకుని అక్కడే తిరుమల కాపు పెట్టుకుని మళ్ళీ సన్నిధికి వచ్చి ఇదే ప్రకారం నువ్వు రోజు చేసుకుంటా వస్తుంటే నీకు మోక్షం దొరకద్ది. ఇప్పుడు ఆయన చెప్పిదే ఆవిడగా ఉండదు. ఈ ప్రకారం ఆయనన్నాడు, ఇతను ధనం పెట్టారు, స్వామి మీరు మోక్షానికి చెప్పే దారి చెప్పారా, ఈ ప్రకారం మీరు చెప్తున్నారే, ఇది నాకు మోక్షం పోయినట్టు తెరవలేదే, ఇది ఏమి ఇట్లా చెప్తున్నారు అని చెప్పేసి అక్కడికి వచ్చేసాడు. ఇప్పుడు వచ్చేసాడు, మళ్ళీ పక్కన ఇంకో ఆచార పురుషుడు స్వామి ఉన్నాడు. ఆయన దగ్గర పోయాడు, స్వామి అక్కడ పోయాను, ఆయన పోయాను, ఆయన మోక్షానికి పోయాను, దారి చెప్పంటే ఏదో చెప్పాడండి, ఏదో చెప్పాడు ఆయన. అట్లనా? అట్లనా? అవును, సరిగా చెప్పలేదండి. మీరు సరిగా చెప్పండి, మీకు తెలుసు ఉంటే మిమ్మల్ని గురించి వినబడిందాను, అందువల్ల మీరు బాగా చెప్తారని చెప్పారు, అందువల్ల మీరు సరిగా చెప్పండి అండి. ఆయన అతను అడిగాడు, ఆ స్వామి అడిగాడు, మోక్షం అంటే ఏం తెలుసా అని. మోక్షం అంటే ఏంది? ఇకంటే అర్చరాది మార్గంలో పోతున్నాము, అక్కడ పోయి ఆనందంగా ఉంటాము, నిత్య కంకీర్యం చేస్తాము, ఈ ప్రకారం చేస్తాము, ఎట్లా ఉంటుంది? అక్కడ త్రిభాదస్య అమృతం దివి, ఇది 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 అది 3 భాగాలు, ఇది 1 భాగం అని చెప్పి శాస్త్రం చెప్తుంది. అది కాకుండా ఈ ప్రకృతి మండలం దాటి 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 పైగా పోను 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 ఎంత బాగుంటుంది అని చెప్తుంది. ఇప్పుడు నేను చెప్తాను, నేను మోక్షం అనేది ఏం తెలుసా, ఇక్కడి నుంచి 12 లోకాలు దాటాలి. 1 లోకం కాదు, 2 కాదు, ఆ 12 లోకాలు ఈ ప్రకారం అర్చరాది మార్గంలో పోవాలి. అక్కడ ఏమి వరుణలోకమేమి, వాయులోకమేమి, విద్యుల్లోకమేమి, ఇంద్రలోకమేమి, అదే ప్రకారం ఉండే బ్రహ్మలోకమేమి, ఇదంతా ఒకటోటి దాటిపోవాలి. దాటిపోయాడు సూర్యలోకం దాటాల, దాటిపోయాడు ఒక్కొక్క లోకంలో నేను సత్కారించుతారు. ఓ మీ తెరుడి మా ఊర్లో పడాలి, మీ తెరుడి మా గ్రహంలో పడాలి అని చెప్పి నీకు సత్కార్యం చేసుకుంటా ఆ ప్రకారం పోతావు. పోయిన తర్వాత అక్కడ పోయి ఏమవుతావు, విరజానది ఉంటుంది, ఆ విరజానదిలో స్నానం చేస్తావు. స్నానం చేసిన తర్వాత అప్రాకృతమైన త్రివేణి దొరుకుతుంది. దొరికిన తర్వాత అక్కడి నుంచి తీసుకుపోతాడు, అమానవ కరస్పరం పడి తీసుకుపోతారు. తీసుకుపోయిన తర్వాత అక్కడ అస్త్రశీలు 100 అస్త్రశీలు ఏం చేసినా సగం మాలా హస్తాగా, సగం సూర్ణమస్తాగా, సగం చందన హస్తాగా అంటే కొన్ని మందులు చందనాలంకారం చేస్తారు, కొన్ని మందులు పుష్పాలంకారం, కొన్ని మందులు 100 మందులు 100 ఆడవాళ్ళు స్త్రీలు ఏం పుష్పాలంకారం చేస్తారు, చందనాలంకారం చేస్తారు, చూర్ణ అలంకారం చేస్తారు. ఈ అలంకారం చేసిన తర్వాత లోపల పోతావు. లోపల పోయినప్పుడు వందవరి ఎదురుగొళ్ళ మామని మండబత్తి అందమని పేరున తడియరోడు ఇరుందని చెప్పి ఇక్కడి నుంచి చిన్నప్పుడు దండం సమర్పిస్తావు. అక్కడ చుట్టూ ఏదేది ఉండదు, ఎట్లట్టు ఉండదు, ఏ ప్రకారం ఉండదు చుట్టూ సేవిస్తావు. సేవిస్తావు అనుకుని దూరం నుంచి సేవిస్తావు ఆ తిరుమామణి మండపంలో. అది కాకుండా కొట్టుకాలు కట్టిన మీరుని ఆ ఉండే ఆ ధనం పైన ఆదిశేషుడి మీద
భగవంతుడు పూర్తిగా ధర్మాది పీఠను పూర్తిగా కూర్చున్నది దూరం చూపించి ఇక్కడి పునఃపునగా పునఃపునగానే మళ్ళీ కిందపడి లేచుకుంటావు, కిందపడి లేచుకుంటావు, దండం సమర్పించుకుంటా ఆయన దగ్గర పోయి, ఆయన దగ్గర పోయిన తర్వాత నా దగ్గర రా, ఎందుకు కింద ఉండవు పైకి రా అని చెప్తాను. నువ్వు ఆదిశేషుల మీద నీ కాలు పెట్టి పైకి ఎక్కి ఆయన తొడ మీద కూర్చుని ఆయన కోసి నడవను, అహం బ్రహ్మాత్మని చెప్పును, నేను నీకు శరీరం, నేను నీకు శరీరం, నేను నీకు శరీరం, నేను నీకు అన్నంగా ఉండను, నువ్వు భోంచేయి, నన్ను అనుభవించి, నన్ను అనుభవించు అని చెప్పి ఈ ప్రకారం ఈ ప్రకారం ఈ ప్రకారం చెప్తాను, ఇది దానికి మోక్షం తెలుసునా అన్నాడు. అట్లనా ఎంత వైభవం మోక్షం, అవును దీనికి ఏం చేయాలి చెప్పండి, నేను చేస్తాను చేస్తానంటే వెంటనే ఏం చెప్పాడు, 4 గంటలు వేసుకో. ఈ ముందు స్వామి ఏం చెప్పాడంటే అది అట్లే పూర్తిగా చెప్పేసి నేను చేస్తాను నేను చేస్తానన్నాడు. ఏం స్వామి ముందుగా అక్కడ పోయినప్పుడు ఆ ఇంట్లో పోయినప్పుడు ఆయన ఇదే కదా చెప్పాడు, ఈయన ఇదే కదా చెప్పంటే మన పొయ్యే వస్తువు పొయ్యే తావు ఎంత గొప్పదని తెలుసుకున్నామంటే దీంట్లో ఎంత శ్రమ ఉన్నా కూడా శ్రమమే తలవదు. ఇదిదా ముఖ్యం. ఇప్పుడు ఒక్క విషయం చెప్తాను, అకబులు పోవాలి, నవ నరసింహాలు సేవించాలి, శ్రమమే. జ్వాలా నరసింహం సేవించే కొంచెం శ్రమమే. అదే మనం బద్రి పోవాలా, శ్రమమే. అదే శాలగ్రామం పోవాలా, కొంచెం శ్రమమే. అది కొంచెం ఏజ్ అయిపోయిందంటే శ్రమం. అది వీళ్ళు కొంచెం చాలా సౌకర్యం ఉండేశారు అనుకనే. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో సౌకర్యమే చూడకూడదు. అట్టయితే సౌకర్యం అంటే ఏంది, ఆత్మ సౌకర్యం చూడొచ్చు, శరీర సౌకర్యం చూడకూడదు. ఈ శరీరం ఇట్లా ఉంటే బాగుంటుంది, ఈ ప్రకారం ఉంటుంది స్వామి, నాకు 8 గంటలు అయితే అది రావాలా. నేను లేచేటప్పుడు నేను లేచేది 8 గంటల కంటే అది నేను చెప్పాల, వదిలేసింది. ఎక్కడ లేస్తాను, ఏ టైంకి లేస్తానో నాకు వెంటనే రావాలా. ఒక గ్లాస్లో తెచ్చిస్తారు కదా అట్ట పాలని, ఒక కలర్ మార్చి తీసుకొచ్చేస్తారు, అది వస్తేదండి లేచేదానికి అంటారు కదా. అదంతా సౌకర్యంతో ఉంటేనే యాత్ర పోనే కాదు. శ్రీ వైష్ణవుడినే శరీరం ఎట్లా ఉండాలంటే ఆత్మ చెప్పినట్టు శరీరం వినే ఒక శరీరంగా ఉండాలి. శరీరం చెప్పినట్టు మిగతా అంతా వినుంది అనుకో, మనం వింటామనుకోయే, యాత్ర కానీ భగవత్ కైంకర్యం కానీ భాగవత కైంకర్యం కానీ ఆచార్య కైంకర్యం కానీ ఏం చేయలేము. ఎందుకు చేయలేము, ఎందుకోసం చెప్తా అంటే ఇతనికి చెప్పిన ఏంటి అంటే ఆ ప్రకారం చేస్తానని చెప్పేశాడు. అక్కడ ఆ ప్రకారం లేదంటే ఎందుకంటే ఆ గొప్పైన తావు అట్లాంటి గొప్పైన అర్చనాది మార్గం. మార్గం అంటేనే ఆ మార్గానికి పోయేదే ప్రయోజనం కదా, అంత వైభవం కదా. అట్లాంటి వైభవం వైభవం కదా అప్పుడు ఎందుకోసం చెప్తున్నాయి. ఇప్పుడు 7వ అధ్యాయాన్ని చెప్పాడు కదా, 7వ అధ్యాయంలో భక్తికి చెప్తాను చెప్తాను చెప్పలేదు, 8వ అధ్యాయంలో భక్తి గురించి చెప్తాను భక్తి యోగం గురించి చెప్తాను చెప్పలేదు, 9వ అధ్యాయంలో చెప్పలేదు, లాస్ట్లో చెప్పాడు మన్మదాభవ మద్భక్ర మధ్యాది మాం నమస్కరం లాస్ట్లో చెప్పాడు కదా. అప్పుడు 9వ అధ్యాయంలో శాస్త్రం పూర్తి అయిందని అనుకున్నాడు చెప్పేశాడు, భక్తి యోగం వచ్చేసింది పూర్తి అయిందంటే అప్పుడు అర్జునుడు ఏం చెప్పాడు, పాడ క్షిప అయిపోయిందబ్బా ఉపన్యాసం వీరు కాలక్షేమం వి చెప్పేటోళ్ళకన్నా వినేటోళ్ళకి పూర్తి అయిపోయిందంటే స్వామి పూర్తి చేసేసారు స్వామి, చాలా థ్యాంక్స్ స్వామి, చాలా థ్యాంక్స్ స్వామి అంటారు కదా. ఆ ప్రకారం అర్జునుడు పెట్టుకున్నాడు, అయిపోయింది అనుకున్నాడు. లేదు అర్జున ఇప్పుడుదా సగం ఏంది బావి దాటిన్నాం, బావి దాటి సగం బావి దాటి ఏమైంది పడాల్సింది, సంఖ్య సగం బావి ఉండదు పోవాలా. ఇంకా నేను మళ్ళీ స్టార్ట్ చేశాను, మళ్ళీ స్టార్ట్ చేశాను, ఇంకా మిగతా సగం ఉండదే దాన్ని దాటాలంటే ఏమిటే, సరే నేను నిన్ను ప్రార్థన పెట్టుకొని లేదే, నేను ప్రార్థించానా, ఏ కృష్ణ నువ్వు నాకు చెప్పు, నువ్వు నాకు చెప్పు, నాకు చెప్పు గీత చెప్పు, నేను ప్రార్థించానా, ప్రార్థన పెట్టుకోలేదే, నువ్వు ఎందుకోసం చెప్తున్నావు. ఇదా 2వ పాత్రలో మనం చూసాము, వయ్యత్తు వాళ్వేరుగా నామం పాబెక్కి చెయ్యం కిరిసైగల్ కేలీరు, ఆ శబ్దంలో ఇదే అర్థంతో అక్కడ వస్తుంది, గుర్తు పెట్టుకోవాలి. అదే ప్రకారం ఆళ్వార్ పాసురం 3వ పత్తు తిరువాళ్ళు, 3వ పత్తు 9వ తిరువాళ్ళు సొన్నాలు విరోధం ఇది ఆగిలం షుల్లువన్ కేన్మిను, వినండి 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 అని చెప్పి ఆళ్వార్ మనల్ని చూసి చెప్పాడు. ఏంది మిమ్మల్ని అడగలేదు మిమ్మల్ని ఆళ్వి, మిమ్మల్ని అడిగితే చెప్పు చెప్పని చెప్పని అడగలేదే, మీరు చెప్తున్నావే సరే ఏమి ఇస్తే చెప్తావు, ఏమి ఇవ్వాల్సిన పని లేదు, చెవులు ఇస్తే చెప్తాను, డబ్బులు ఏం చెప్పలేదు చెవులు ఇస్తే చెప్పు, కాదు గుడుతాలు చెల్లు వేలుంటారు నంబిళ్ళ వ్యాఖ్యానం అక్కడ స్పష్టంగా ఉంటుంది. అట్టయితే షన్నాలు వినోదు ముందు ఆగిలిన షెల్లు అని కేన్ విను. అదే ప్రకారం ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడు, నేను చెప్పుని చెప్పుని చెప్పనే లేదు, నువ్వు చెప్తున్నావే ఎందుకోసం చెప్తున్నావు అని చెప్పాడు. లేదు అర్జున నేను చెప్తున్నాను కదా,
చెప్పిన తర్వాత నువ్వు వద్దుని చెప్పలేదే అందుకోసమే నేను చెప్తున్నా బాగా తెలుసుకోవాలి ఇదా ముఖ్యం ఇదా భగవంతుడు మన దగ్గర వచ్చి అనుగ్రహం చేసేదానికి కృప చేసి వచ్చినప్పుడు మనం ఏమి చెప్పకుండా సైలెంట్గా ఉంటేనే చాలు ఆ అనుగ్రహం నాకు దొరికింది నీ ఎవరు నాకు ఇచ్చేది నువ్వు ఎవరు నాకు జ్ఞానం ఉండదు కదా నేను చేసుకుంటారా అని ఒక తలుపులో ఆ స్వాతంత్రం ఏం చేస్తుందంటే వద్దంటది అది అంటే ఏమర్థం మన ప్రార్థన చేయాల్సిన పని కూడా లేదు ప్రార్థన లేకుండానే భగవంతుడు మనకి ఇచ్చేదానికి సిద్ధంగా ఉంటాడు దానిద సిద్ధ స్వరూపి భగవంతుడు దానిద ఆ ఉపాయానికి సిద్ధోపాయం పేరు దీనికి కర్మజ్ఞాన భక్తిని సాధ్యోపాయం పేరు సిద్ధోపాయం అంటేనే సిద్ధంగా ఉండడు ఎప్పుడు ఉంటాడు మనం ఆయన్ని సాధించాల్సిన పని లేదు శరణాగతి అదిగా అట్లా ఉన్నప్పుడు నువ్వు అడగలేదు అయితే నేను చెప్పినప్పుడు నిలుపు చాలు కన్నా చాలు అని కృష్ణ చాలు నిలుపు అని చెప్పలేదు కదా అదే చాలు నువ్వు అంటే అద్వేషం మాత్రం అద్వేషం అంటే ఏమి ఎవరు చెప్తా ఉన్నాడు అంటే మొఖం తిప్పుకునేది తిప్పుకుంటే నువ్వు చెప్పే నాకు పట్టుకోలేదు ఆ పక్క నువ్వు తిప్పుకోలేదు కదా నేను చెప్తున్నాను 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 అని చెప్పి ఇప్పుడు అయిపోయింది ఈ ప్రకారం అయిపోయింది ఇప్పుడు 10వ అధ్యాయం నుంచి స్టార్ట్ చేశాడు కర్మయోగం అయిపోయింది కదా 18వ అధ్యాయం వచ్చినప్పుడు శ్లోకం కర్మయోగం జ్ఞానయోగం భక్తియోగం పూర్తిగా అయిపోయింది పూర్తిగా అయిపోయిన తర్వాత ఏ అర్జున నీకు ఇదంతా కూడా చెప్పాను ఇంకోటి చెప్తాను ప్రభక్తిని ఒకటి ఉండాలి అది కూడా చెప్తాను అని చెప్పి స్టెప్ అని స్టార్ట్ చేశాడు ప్రభక్తి అంటే ఈయన త్వమేవ శరణం గచ్చ సర్వభావేన భారత స్వమేవ శరణం గచ్చ సర్వభావేన భారత వాణ్ణే పట్టుకో వాణ్ణే పట్టుకొని ఎవరు చెప్తున్నారు కృష్ణుడు చెప్తున్నాడు అప్పుడే కృష్ణుడు వేరు వాడు వేరు అంటే నన్ను పట్టుకొని తిరిగి వాడినే పట్టుకున్నాడు అప్పుడు పట్టుకొని చెప్పాడు పట్టుకొని చెప్పేసి నోరు మూసుకున్నాడు మన ఏదైనా ఎవరి దగ్గర ఏదైనా ఒక డిసిషన్ ఎత్తాలనుకోండి ఈ ప్రకారం ఈ ప్రకారం ఈ ప్రకారం ఈ ప్రకారం నాలుగు దారి చెప్పేస్తాం చెప్పేసిన తర్వాత వాళ్ళ ముఖం చూస్తూ ఉంటాం మీరు ఏది మీరు ఏది ఎట్లా చేయాలో మీరే డిసైడ్ చేయండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఈ నాలుగు రకాలు చెప్పాడు ఆ నాలుగు రకాల్లో ఏం చేయాలో ఏం చేయాలో ఏం చేయాలో అతను ఆలోచిస్తూ ఉంటాడు కదా అప్పుడు చెప్పినోడు అతను ముఖం చూస్తూ ఉంటాడు ఏది తీసుకుంటాడు ఇది మొదట చెప్పింది తీసుకుంటాడా రెండో చెప్పింది తీసుకుంటాడా మూడో చెప్పింది తీసుకుంటాడా నాలుగో చెప్పింది తీసుకుంటాడా అని చెప్పి మనం చూస్తూ ఉంటాం కదా అదే ప్రకారం కృష్ణుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అర్జునుడు ముఖం చూస్తున్నాడు నేను కర్మయోగం చెప్పాను జ్ఞానయోగం చెప్పాను భక్తి యోగం చెప్పాను శరణాగతి చెప్పేశాను దీంట్లో ఏది చూసుకుంటాడు ఏది తీసుకుంటాడు ఏది చూసుకుంటాడు అని చెప్పి చూస్తున్నాడు ముఖాన్ని అర్జునుడు ముఖాన్ని చూస్తున్నాడు హే అర్జున నాలుగు చెప్పేశాను ఈ నాలుగు చెప్పాను నీకు ఏది కావాలన్నా అది తీసుకో చెప్పాను అయితే అర్జునుడు వాడు ఏం చేశాడంటే వాడి మనసు శరణాగతి దగ్గర పోల అట్టయితే ప్రభక్తి శాస్త్రం పేరు దాని దగ్గర పోలేదు ఆ మనసు పోల ఏంటంటే ఏంటంటే శరణాగతి అనేది నివృత్తి శాస్త్రం ఇంకా కొంచెం జాగ్రత్తగా వినాల జాగ్రత్తగా స్వామి ఈ పాసరం ఏం స్వామి ఇంత కొంచెం శ్రమంగా ఉన్నది ఏ శ్రమం లేదు ఏ శ్రమం లేదు ఎందుకోసం శ్రమం అనుకుంటామంటే గీత వచ్చిన దాని వల్ల శ్రమం అనుకుంటాము కాదు గీత సులలితమైంది చాలా లలితం అయితే అది భగవంతుని మాట ఉండేదాని కూడా మనకి శ్రమంగా ఉంటుంది నన్న పూర్వాచారుడు దానికి వ్యాఖ్యానం చేసిన తర్వాత శ్రమమే లేదు అయితే అతని మాట శ్రమమే ఆ వ్యాఖ్యానం లేదంటే ఇట్లా చెప్తున్నాడా అట్లా చెప్ అంటే ఆయన జ్ఞానానికి ఆయన చెప్పేసి పోయాడు ఆయన జ్ఞానానికి ఒక పెద్ద శ్రీభాష విద్వాన్ పెద్ద విద్వాన్ ఆయనకి సంస్కృతం తప్ప వేరే మాట్లాడనే తెలియదు ఆయన ఉపన్యాసం చేస్తాను అందరూ రండి అని కూర్చోబెట్టుకున్నాడు వచ్చిన వాళ్ళకి ఎవరు అందరికీ తెలుగు తెలిసే కానీ సంస్కృత నాలెడ్జ్ లేదు సంప్రదాయ నాలెడ్జ్ లేదు ఏదీ లేదు ఈయన గొప్ప గొప్ప గొప్పని ఈయనకి తెలిసిందంటే ఓహోని మాట్లాడతాడు కాలక్షేమం ఓహోని చెప్తున్నాడు వినేటోళ్ళు ఒక్క మాట ఇటు తలక ఆడిచ్చేదో ఏదైనా వినేదు ఏదైనా నవ్వేదు ఏదో ఏడిచేదో ఏదైనా ఉంటుందంటే స్వామి ఏదైనా అర్థమైతే కదా వినేదానికంటే ఆయన జ్ఞానం తగినట్టు ఆయన చెప్పేశాడండి అదే కృష్ణుడు అదే ప్రకారం ఏంటంటే ఆయన పరమాత్ముడు మన జీవాత్మ పరమాత్మ పరమచేతనుడు అంత జ్ఞానం ఉంటుంది కదా అయితే కూడా మన పూర్వాచారులు మనకి దానికి వ్యాఖ్యానం అనుగ్రహించారు కదా ఇప్పుడు చూస్తున్నాడు చూసిన తర్వాత శరణాగతి బుద్ధి పోర ఏమంటే అది నివృత్తి శాస్త్రం ఇప్పుడు అదిదా మనం చూస్తున్నాము తూమని మాడత్తు శుత్తుం విలక్కరియ ఆ పాసనం కానీ అదే ప్రకారం నోట్టు శివర్గం పుగిగుండ అమ్మనా ఈ పాసనం కానీ రెండు పాసనం నిద్రపోయే పాసనం అటైతే ఇది నివృత్తి మార్గం
నివృత్తి ప్రవృత్తి అనే శబ్దం ఈ రెండు శబ్దం ముఖ్యంగా తెలుసుకోండి. కొన్ని కొన్ని శబ్దాలంతా మీరు తెలుసుకోవాల్సింది. నివృత్తి అంటే నేనేం చేయాల్సింది అండి, ప్రవృత్తి అంటే నేను చేయాల్సింది. కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము ప్రవృత్తి మార్గం. ఇది వచ్చి శరణాగతి అనేది నివృత్తి మార్గం. ఈ తూమని వాడత్తు శుద్ధం విలక్కరియ పాసన ఉండదే తుయనలమేల్ కన్వలరం. కన్వలరం అంటే నిద్రపోతున్నారు. కన్వలరం కన్ను అంటే కళ్ళు, కన్ను వలరం అంటే నిద్రపోతున్నారు అర్థం. అప్పుడు నిద్రపోతున్నారు, నిద్రపోతున్నారు అంటే ఏమర్థం? ఆయన ఏం చేయలేదని అర్థం. నిద్రపోయి ఏమైనా చేస్తారా? ఏం చేయరు కదా. ఏ వ్యాపారం చేయరు. వ్యాపారం అంటే ఏదో కాయలు తీసుకుపోయి తీసుకుపోయి వ్యాపారం అంటే ఆయన పనులు ఏది చేయరు. చేయరు కదా. ఆ ప్రకారం ఉన్నట్టు అటైతే ఏం చేయలేదంటే ఆ ఏం చేయకుండా ఉండేదానికి శరణాగతి అని పేరు. ఆ ప్రకారం నిద్రపోతుంది. ఎందుకోసంటే నేను చేయాల్సింది ఏం లేదే, నేను లేదు చెయ్యాలంటే నేను చేస్తాను, నేను చేయాల్సింది ఏం లేదు కదా. అందువల్ల ఆ లోపల పట్టుకుని నిద్రపోతుంది. తూమని మాటలు శుద్ధం విలక్కరియ భాష ఉండవు. అప్పుడు ప్రవృత్తి అనేది కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం. ఇప్పుడు చేసిందా, చేసి చేసి అలవాటు అయిపోయింది అర్జునుడికి. బాగా తెలుసుకోండి, చేయకుండా ఉండే అలవాటు ఇంకోరుకుంటుంది నివృత్తి మార్గం. చేయకుండా ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఒక ఉద్యోగం 8 గంటలసేపు ఉద్యోగం చేస్తే 10,000 జీతం, 10 గంటలసేపు ఉద్యోగం చేస్తే 15,000 జీతం, అదే 16 గంటలసేపు ఉద్యోగం చేస్తే 20,000 జీతం తెలుస్తుంది. ఇదంతా ఏం మార్గం? ప్రవృత్తి మార్గం. దీనికి పేరుదా ప్రవృత్తి అంటే చెయ్యాలి. బాగా గుర్తుంచుకోండి, మేము మళ్ళా చెప్తున్నాను. ప్రవృత్తి అంటే ఎందుకోసం నేను చెప్తున్నానంటే ఇంకా మీదట మనం పైకి ఇంకొక ఉపన్యాసం తీసుకోపోతాం, ఇంకొక సబ్జెక్టు, దాంట్లో ఇది చాలా వస్తుంది. దీనికి దీని డెవలప్మెంట్ దా అది, దీని డెవలప్మెంట్ అది అంటే ఇది బేస్. ఈ బేస్ పెడితే ఆ శ్రీవచన భూషణమే రాబోతుంది. అప్పుడు ఇది ఇది తెలుసుకుంటేదా అది వినటమే వినటానికే మనకు కుదరద్ది. లేకపోతే స్వామి చెప్పారంటే ఆయనకి తెలిసిందంట, ఏదో మేము తలకా అడిచేవండి తీరిపోయింది, తిప్పి చెప్పారంటే మేము టేప్ రికార్డ్ కాంటే వేస్తామండి, ఇది సీడీలో పెట్టుకున్నాను అది వేస్తాను అని చెప్పేద్దండి అంటే లాభంగా మనం తెలుసుకోవాలి. తీసుకొని చెప్తానంటే ఆ ప్రకారం ఇప్పుడు 8 గంటలసే పని చేశానంటే జీతం 10,000 అంటారు, 12 గంటలసేపు అంటే 15,000, అదే 16 గంటలసేపు అంటే 20,000 ఇస్తారు. దీనికి ఏం మార్గం? దీనికి ప్రవృత్తి మార్గం అనే పేరు. నివృత్తి మార్గం అంటే ఏంటంటే మీరు ఏం చేయొద్దండి, గమ్మగా కూర్చోండి. గమ్మగా కూర్చుంటేనే గమ్మగా కూర్చోంటేనే సరే మీకు 10,000 జీతం ఇచ్చేస్తాను. 10,000 జీతం అంటే దీనికి నివృత్తి మార్గం అనే పేరు. అలాగే ఇస్తారండి, ఎవరన్నా చెప్పండి నేను కూడా వస్తాను అంటే అలా ఎవరు ఇవ్వరు. దీనికి నివృత్తి మార్గం చెప్పి అయితే ఒకరు ఏం చేసేవారు, మీరు ఏం చేయొద్దు, నేను ఒక బాక్స్ ఇస్తాను, ఆ బాక్స్ని తీసుకుపోయి ఆ ఇది లాస్ట్లో ఒకరు ఉంటారు ఆయన దగ్గర తీసుకొని ఇచ్చేసేయండి. ఇచ్చేసారంటే మీకు ఒక 20,000 ఇస్తాను అని చెప్తే స్వామి ఏదో ఆప్తి, ఏదో నన్ను ఇరికిచ్చేదానికి చూస్తున్నారు కానీ ఏదో మంచి పని కదా, తప్పైన పనులు అని చెప్పి అనుకుంటాం కదా. ఆ ప్రకారం అది దాని పేరు ఏంటంటే నివృత్తి మార్గం అనుకుంటాం కదా. ఆ ప్రకారం కాదు శరణాగతి, ఇది వేరు. అంటే ఏం చేయాల్సి ఉండదు, ఏం చేయాల్సి ఏమి అని చెప్తారు కదా. ఇప్పుడు ఈ ప్రకారం ఉంటుంది కదా, ఈ ప్రకారం ఉంటే మీరు ఏం చెయ్యాలా ఏం చెయ్యాలా ఏం అక్కర్లేదు ఏమి అక్కర్లేదు, ఎంతకంత పని చేస్తామో దానికి తగినట్టు మనకి జీతం వస్తుంది. ఎంతకంట కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము చేస్తామో దానికి తగినట్టు మనకి ఏమొస్తుంది, భగవంత అనుగ్రహం దొరుకుతుంది. అయితే శరణాగతి అనేది ఆ ప్రకారం కాదు. నేను చేయాల్సిన పని లేదు, చేయాల్సిన పని ఇది. అయితే ఈ చెయ్యాల్సిన పని లేదని చెప్పుకుంటే దీనికి నమ్మకం వచ్చేది కష్టం. నమ్మకం వచ్చినంటే రాదు, నమ్మకం రానే రాదు. ఏంటంటే 1/5 అయితే నీకు 20,000 ఇస్తాను అని చెప్తే ఎట్లా స్వామి నమ్మేది, నువ్వేం చేయదు నీకు జీతం 25,000 ఇస్తాను అంటే ఎట్లా నమ్మేది. ఆ నమ్మే ఒక విషయం దా ఆ ద్వయంలో చెప్తున్నాడు. శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రభక్తి శ్రీమతి నారాయణాయ నమక అని చెప్తుందా, నీకు మోక్షం ఇస్తాడు. ఎట్లా స్వామి మోక్షం ఇస్తాడంటే ఏం లేదు తప్పకుండా దొరుకుతుంది అంటాడు. తప్పకుండా దొరుకుతుంది, దొరుకునా అని ఒక సందేహం వస్తుంది, నమ్మకం లేకుండా పోతుంది. అంటే నేను చేసింది ఏం లేదు, ఒక్క మాట చెప్పాను, ద్వయానుసంధానం చేశాను. ద్వయానుసంధానం చేసిన దానికి దీనికి శ్రీవచన మోషంలో ఒక చెప్తారు, ఎలుచంబడత్తి పూర్తి రాజ్యత్తి పెరుమాపోలే. అట్టయితే నిమ్మకుండా ఉండదు కదా. ఒకడు ఏం చేశాడు, రాజు దగ్గర పోయాడు. రాజు దగ్గర పోయి
నాకు కావాలా యాచకాని కోసం వచ్చాను నాకు నువ్వు ఏనా ఇలా హెల్ప్ చేయాలని ఏం కావాలి అతను చాలా ధర్మాత్ముడు ధర్మం చేసేదానికి ఆ రాజు ఉండడు చాలా మంచోడు నువ్వు నీకు ఏం కావాలని ఇస్తాను అన్నాడు ఏం లేదు నీ రాజ్యం నాకు కావాలన్నాడు బాబు వచ్చినా కదా రాజుకి ఏంది నా రాజ్యంలో ఏదైనా ఉండే అది తీసుకొని రాజ్యమే కావాలంటున్నా ఆయన ఏం చేయడు చాలా చాలా కారుణ్యం ఉండాలి కదా ఆ రాజుకి అందువల్ల రాజ్యం ఇస్తాను నీకు నువ్వు ఏం చేస్తున్నావు అన్నాడు నేను ఆ రాజ్యం తీసుకోవాలి నువ్వు ఏదైనా నాకు ఇవ్వాలి కదా ఏమిచ్చి రాజ్యం తీసుకుంటావు ఏం లేదని నిమ్మపండు చెప్తున్నాను నిమ్మపండు తీసుకొని నువ్వు నాకు నీ రాజ్యం ఏంటంటే ఇచ్చేసి అది ఇదా చెన్నాడు నమ్మకం వచ్చిన స్వామి ఎట్లా స్వామి నమ్మేది ఏదో ద్వయం శ్రీమన్నారాయణ చర్మోచర్మ భక్తి శ్రీమతే నారాయణ అని చెప్పినట్టే అటు ఎట్లా నమ్మేది అంటే ఎట్లా నమ్మేంటే అది శరణాగతి అంటే ఈ శరణాగతి అనేది మానసికం అంటే మనసు ద్వారా ఒక పక్కు వస్తుంది కదా అది శరణాగతి ఇది చాలా ముఖ్యం శరణాగతి అనేది చేతుల్లో చేసేదు ఏదో పని చేసేదు శరణాగతి కాదు కర్మయోగము జ్ఞానయోగము భక్తి యోగము చెయ్యాల్సింది చేసిన తర్వాత దొరుకుతుంది ఈ శరణాగతి ఏంటంటే మనం తలుచుకుంటే చాలు అటైతే థింక్ చేస్తే చాలు త్వమేవ ఉపాయ భూతో మే భవ ఇది ప్రార్థన మది శరణాగతి అంటారు అటైతే మది బుద్ధి విశేషం అంటారు బుద్ధి విశేషం అంటే నేను నువ్వే నాకు ఉపాయంగా ఉంటావు తలుచుకుంటే చాలు అదే శరణాగతి అయిపోయింది అందువల్ల దీనికి నివృత్తి మార్గం అని పేరు అయితే కర్మయోగము జ్ఞానము భక్తి యోగము ప్రవృత్తి మార్గం పేరు ఇప్పుడు అర్జునుడికి ఏమంటే ఏం చేశాడంటే సరే కర్మయోగం జ్ఞానయోగం భక్తి యోగం చేసేస్తాను సరే అని చెప్పి ఈ చెడు ఇతనికి ఎందుకోసం ఈ ప్రకారం వచ్చింది శరణాగతి మార్గానికి రాలేదంటే ఇతనికి నివృత్తి మార్గం చేసి అలవాట్లేదు ప్రవృత్తి మార్గం చేసే అలవాటు ఏమంటే గాంధీబంధ్ తీసేయడంటే సవ్యసాసిని పేరు ఇతనికి సవ్యసాసి అంటే ఈ చేతిలో పట్టుకుని ఈ చేతిలో వదులుతాను ఈ చేతిలో ఎడం చేయి కుడి చేయి మార్చి మార్చి వదిలే ఆ అంత సామర్థ్యం అంత సామర్థ్యం ఉండదు అట్లా ఉన్నప్పుడు ఆ మాత్రం ఉన్నప్పుడు అతను చేయను కదా చేయొచ్చు అంత శక్తి ఉండదు అంత జ్ఞానం ఉండదు అందువల్ల అతను నివృత్తి మార్గం రాకుండా ప్రవృత్తి మార్గాన్ని పోయాడు ఎందుకు రెండోది అతను క్షత్రియుడు క్షత్రియుడు ఎప్పుడునే ప్రవృత్తి మార్గంలో ఉండాలని నివృత్తి మార్గం రాకూడదు పైక 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 కావాలా 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 అనుకుంటా ఉండాల అప్పుడుదా క్షత్రియుడు రాజ్య పరిపాలన చేయడం వద్ది లేదంటే నాకు ఉండేది చాలు ఉండేది చాలు ఏదో ఉన్నట్టు ఉండి ఉన్నట్టు ఉండి నేను ఏదో ఉంటాను సాత్వికంగా ఉంటాను అని చెప్పినంటే ఈ రాజ్యంలో కొద్ది కొద్దిగా పతా ఉంటుంది కడాన రాజ్యమే లేకుండా పోతుంది ఈ పక్కుండే రాజు ఇక్కడ నుంచి కొంచెం తీసుకుంటాడు ఈ పక్కుండే రాజు ఇక్కడ నుంచి తీసుకుంటాడు ఆ పక్కుండే రాజు కొంచెం తీసుకుంటాడు కడాన ఏముంటుంది ఒక ఈది కూడా ఉంటుంది రాజ్యం ఆ ప్రకారం పోతుంది కదా అట్టయితే క్షత్రియుడు ఎట్లా ఉండాలా ప్రవృత్తి మార్గంలోనే ఉండాలి కానీ నివృత్తి మార్గంలో ఉండడు అయితే బ్రాహ్మడికి ఎట్లా ఉండాలంటే నివృత్తి మార్గం ఉండాలి ప్రవృత్తి మార్గం అంటే ఉండోది పెట్టుకొని చేసి కూడా బ్రాహ్మడు చాలా ఈ క్షత్రుడు నేను స్థితి ఏమి బ్రాహ్మడి స్థితి ఏమి వైశ్యుడి స్థితి ఏమి ఎప్పుడన్నా ఒక అవకాశం దొరికి చెప్తాను అప్పుడు ఉన్నప్పుడు అప్పుడు ప్రవృత్తి మార్గం ఉండాలి ఈ ప్రకారం నివృత్తి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైపోయిందంటే ఇది దాటనే ఉండేదాన్ని దాటడం అని ఇప్పుడు అర్జునుడి మనసు శరణాగతికి పోలేదు పోలేదని తెలిసిన తర్వాత ఇప్పుడు ఏం చేసేది ఏం చేసి త్వమేవ శరణం గచ్చ సర్వభావైన భారత అని చెప్పి చెప్పేశాడు చెప్పిన తర్వాత ఇప్పుడు అర్జునుడు ఏం చూస్తున్నా అంటే శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రభక్తి అని ఒక మాట చెప్పేశాడు కయ్యే అంత మారిపోద్ది యుద్ధం జరగద్దు ఆ యుద్ధమే యోగి చేసింటాడు కృష్ణుడు చేసింటాడు అర్జునుడు చేసింటాడు ఇప్పుడు కృష్ణుడే చేశాడు అయితే అర్జునుడు ద్వారా చేశాడు ఇప్పుడు శరణాగతి చేసున్నాడు అనుకోండి కొంచెం ఇట్లా పెట్టి ఇట్లా థింక్ చేస్తాం యుద్ధ రంగంలో ఇతను శరణాగతి చేయలే నివృత్తి మార్గం ప్రవృత్తి మార్గం ప్రవృత్తి మార్గమే తీసుకున్నాడు అటు ఇదేమి కర్మయోగం జ్ఞానయోగం భక్తి యోగం చేస్తాను కానీ నాకు శరణాగతి అక్కర్లేదు అని చెప్పి వదిలేశాడు ఒకవేళ శరణాగతి తీసుకొని ఉన్నాడు అప్పుడు ఏమై ఉంటుంది మోక్షం అర్జునుడు మోక్షం ఆ జన్మలో మోక్షం పోలేదు స్వర్గానికి పోయాడు మోక్షం పోలేదు అట్లా ఉన్నప్పుడు ఏమై ఉంటుంది అంటే ఇతను మోక్షం ఇచ్చేసి ఉంటాడు యుద్ధం కూడా అర్జునుడు వదలడు అంటే ఎప్పుడు శరణాగతి చేశాడో ఆ అర్జునుడు రక్షణ ఎవరి దగ్గర ఉండదు కృష్ణుడి చేతిలో ఉండదు అందువల్లే కృష్ణుడే యుద్ధాన్ని పూర్తి చేసి అర్జున రా నాతో రా దీనికి వచ్చేసాయి మోక్షానికి వచ్చేసి మోక్షానికి తీసుకుపోయాడు అన్ని ఈ మహాభారత కథనే మారిపోయి ఉంటుంది పూర్తిగా ఎట్లా అంటే మారిపోయి ఉంటుంది ఆ ప్రకారం చేయలే
షరణాగతి చేసి అంటే చేయనే లేదా చేయకుండా ఏం చేశాడు భక్తి యోగానికి పోతాను పోతాను చెప్పాడు. ఏమంటే కృష్ణుడు చూస్తున్నాడు 63 శ్లోకంలో చెప్పాడు మన్మన భవ. ఇప్పుడు చూసి ఏం చూస్తున్నా అంటే ఈ ప్రకారం తమేవ భారంగ సర్వభావైన భారత స్వమేవ చరణం గచ్చ సర్వభావైన భారత అని చెప్పాడు. ఓ ప్రవృత్తి మార్గం ఉండదు, నివృత్తి మార్గం ఉండదు, అటైతే శరణాగతి మార్గం ఉండాలి, అదే ప్రకారం కర్మజ్ఞాన భక్తి యోగ మార్గం ఉండదు. ఎది తీసుకుంటా అని చెప్పాడు, ఆలోచించాడు, శరణాగతికి రాలేదు, శరణాగతి రాలేదని ఇంకా చెప్పల అంటే ఇతను చెప్పాలనుకుంటే చెప్పలేదు. కృష్ణుడు చూస్తున్నాడు ఇది ఏంటి ఇతను చెప్పలేదు, నేను ప్రవృత్తి మార్గం చేసుకుంటానా నివృత్తి మార్గం చేసుకుంటానా చెప్పకుండానే అయితే ముఖంలో భావం తెలుస్తుంది. ఏం భావం తెలుస్తుంటే నేను ఎలాగ నేను వచ్చి నివృత్తి మార్గం తీసుకునేది, అటైతే ఏమి ఎట్లా శరణాగతి తీసుకునేది, నేను శత్రుడు అయింది ఇప్పుడు ఈ మాట చెప్పారని చెప్పి అటైతే శత్రుడు అంతా ప్రభక్తి మార్గానికి రాకూడదా అని అర్థం కాదు. ఏదైనా ఒకటి చెప్తా ఉంటే దాన్ని వ్యతిరేకంగా తీసుకోకూడదు. ఏ పరిస్థితిలో ఆ మాట వస్తుందని తెలుసుకోవాలి, ఏ పరిస్థితిలో ఆ శబ్దాలు చెప్తుందని తెలుసుకోవాలి. అటైతే శత్రుడికి నివృత్తి మార్గం ఉండాలా ప్రవృత్తి మార్గం ఉండకూడదు, ప్రవృత్తి మార్గం ఉండాలి నివృత్తి మార్గం ఉండదు ఇట్లా చెప్పాలా? అందరే నివృత్తి మార్గం రావచ్చు, ఆ శత్రుడైనా కానీ బ్రాహ్మడైనా కానీ వైశ్యుడైనా కానీ శూద్రుడైనా కానీ ఏ రకాల ఉన్నాను కూడా అందరే ఏ మార్గం రావచ్చు, నివృత్తి మార్గం ఉంటే ఏంటి శరణాగతి రావచ్చు. అయితే నేను ఎందుకు చెప్తున్నంటే ఇతను శత్రుడికి చేసి అలవాటు, అది అర్జునుడికి ఉండే శక్తి కడగలడా. అందువల్ల కృష్ణుడు ఏమనుకున్నాడు, ఓ ఈ ప్రకారం చెప్తున్నాడు ఎందుకుని తెలుసుకున్నాడు. ఇతను శరణాగతి చేసేట్టుగా లేదు ఆ మనభావం తెలుస్తుంది, సరే ఇతను భక్తియే చేయబోతాడు అని చెప్పి అతని ద్వారా ఆ మాట వినకముందే మళ్ళా 9వ అధ్యాయంలో లాస్ట్లో ఒక శ్లోకం చెప్పాడు, మన్మనాభవ మద్భక్తగా మధ్యాజి మాం నమస్కృ అని చెప్పి ఈ ప్రకారం నువ్వు భక్తియోగం చేయి అని చెప్పాడు కదా. ఆ శ్లోకం వచ్చి 2వసారి వచ్చేసింది. మీరు గీతలో మీరు శ్లోకాలు చూశారంటే ఈ శ్లోకం 2 సార్లు వచ్చి ఉంటుంది, మన్మనాభవ మద్భక్త మధ్యాది నాం నమస్కృ. 9వ అధ్యాయం లాస్ట్లో ఈ శ్లోకం ఉన్నది, అదే 18వ అధ్యాయంలో 63వ శ్లోకం ఇది. ఎందుకోసం నేను చెప్తున్నా అంటే ఏ అర్జున నీ భక్తి యోగానికి కదా నువ్వు సిద్ధంగా ఉన్నావు నాకు తెలిసిపోయింది అని చెప్పింది ఏం చెప్పింది. అయితే ఈ ప్రకారం చెప్పింది దీన్ని ఎందుకోసం వాటి నోరు ద్వారా తీసుకొస్తుంటే ఓహ్ నా భక్తుడుగా అన్నాడు, ఆ భక్తుడు ఈ ప్రకారం ఇప్పుడు అతనికి ఒకలాగా సంచలనం వచ్చేసింది కదా, ఈ కృష్ణుడు ఏమో ఈ మార్గం చెప్పేశాడు, నేనేమో నాకు ఆ మార్గంగా పట్టుకుంటుంది, నేను ఎలా చెప్పేది ఎట్లా చెప్పేది ఏం చెప్పేది ఎట్లా చెప్పేది అర్థం కాకుండా ఆ ప్రకారం ఉన్నప్పుడు కృష్ణుడు అదే ప్రకారం చెప్పేశాడు. ఆ శ్లోకాన్ని మళ్ళీ తీసుకొచ్చేసాడు. ఇప్పుడు మనమే అడిగి కాలక్షేపం చేస్తున్నాం అనుకోండి, చేస్తూ ఉన్నప్పుడు చెప్పిన సబ్జెక్టే మళ్ళ చెప్పాను అనుకోండి, తెలిసిన శబ్దమే మళ్ళ చెప్పాను అనుకోండి, స్వామి ఈ స్వామికి అంతేగా మళ్ళా అంతే ఇనికే అంత ఏం కాలక్షేపం అంత మాత్రం ఇనికే ఆ సామర్థ్యం లేదు, ఇనికి తెలిసింది అదే ఆ ఒకటే అదే తిప్పి చెప్పుకుంటున్నాడు అని అనుకుంటావు కదా. ఆ ప్రకారం కృష్ణుడు ఇతనికి శ్లోకం చేయి తెలవలేదు కమల, శ్లోకాలు తెలవలేదేమో 9వ అధ్యాయంలో చెప్పిన శ్లోకాలను తీసుకొచ్చి మళ్ళా 18వ అధ్యాయం 63వ శ్లోకం మళ్ళీ పెట్టేశాడే అందువల్ల పెట్టేశాడు, అది కాదు మనలా కాదు, మనకైతే ఉంటుంది మనకైతే అడి అనుకుంటుంది ఏంటంటే తెలవ ఉంది ఎన్నో తెలవదు ఒకటి కాదు లేదు చెప్పింది మళ్ళీ తిప్పి టైం పాస్ కావాలా అవ్వాలా కావాలా అందుకోసం ఈ ప్రకారం చెప్పుకుంటూ ఉంటాము. అయితే కృష్ణుడికి అది పరమాత్ముడు పరబ్రహ్మం అట్టంటే అట్లా కాదు. అర్జునుడు ముఖం చూశారు, చూసిన తర్వాత ఇంకా ప్రయోజనం లేదు మనం భక్తి యోగం చెప్పేస్తాము, అతను భక్తి యోగంగా చేయాలని చెప్పి త్వమేవ చరణం గచ్చని చెప్పిన తర్వాత కూడా మళ్ళా ఇతను ఇరుక్కున్నాడు అంటే మనకు 4 విషయాలు చెప్పిన తర్వాత మీరు డిసైడ్ చేయని చెప్పిన తర్వాత దాంట్లో ఒకరి పట్టుకుంది అనుకోండి అది తీసుకోలేదంటే అతనికి అది పట్టుకుంది మనం ఇది తీసుకోలేదే అని చెప్పి కొంచెం మనస్తాపం వస్తుంది కదా. ఆ మనస్తాపం కూడా భక్తుడికి ఉండకూడదు. ఇప్పుడు అర్జునుడు భక్తుడు కదా, అప్పుడు ఆత్మశఖ అని పేరు, సామాన్య విషయం కాదు ఆత్మశఖ. అట్లాంటి ఆత్మశఖగా ఉండే దానివల్ల ఆ కట్టం రాకూడదు అని చెప్పి ఓ అర్జున నేను చెప్తాను భక్తి చెయ్యి అద్ద మన్మనాభద మద్భక్తగా మత్యాది మామ్లగతులను భక్తి చేయని చెప్పింది. అప్పుడు దీంట్లో ఏంటంటే ఈ ప్రకారం చేశాడు కదా, ఇప్పుడు భక్తి చేయని చెప్పిన వెంటనే అర్జునుడికి నేను చేస్తాను ఇంక మిగతా ఉండదు నేను చేసేస్తాను
ఎంత చేస్తావు? నేను చేస్తాను. ఎట్లా చేస్తాను? నేను చేస్తాను అని చెప్పి ఇప్పుడు కొంచెం ఆనందం వచ్చేసింది అర్జునుడికి. సరే, భక్తి చెయ్యాలంటే భక్తి చేసేది ముందు పాపాలు ఉండదే, ఆ పాపాలంతా పోవాలనే. అంతే కదా అర్జునుడు చెప్తున్నాడు, అంతే కదా, పాపాలు తొలగిస్తా. అంతే కదా, ఇదిగో ఇప్పుడు తీస్తున్నాను, గాంధీపని తీసుకున్నాను, ఏం చేయను, అన్ని తొలగిచ్చేస్తాను. ఏ, ఇది యుద్ధం చేసిపోయే పాపాలు కాదు, ఇది అట్లాంటి పాపాలు కాదు, ఇది పాపాలు ప్రాయశ్చిత్తం చేసే పాపాలు అని చెప్పిన తర్వాత, అట్లయితే నేను ఆ శాస్త్ర పుస్తకం తీసుకుంటాను, తీసుకున్నాను, తీసుకుంటూ చూసుకుంటా వస్తున్నాడు. ఏ పాపాలకి ఏదేది, ఏ పాపాలకి ఏదేది, ఎట్లట్ట ఎట్లట్టంటే ఏది కనిపించడం. ఇతను ఎంత పాపం చే, ఇప్పుడు మనకే స్వామి మనం ఎంత పాపాలు చేసాము తెలిస్తే కొంచెం బాగుంటుందండి, బాగుంటుంది అంటే ఇంత పాపాలు మిగతా ఉండదనికి దానికి తగినట్టు నేను పుణ్యాలు చేసుకుంటాను. అది ఏంటంటే భగవంతు చెప్పటమే లేదు, ఎప్పుడు మళ్ళీ నన్ను పుట్టిస్తాడో తెలియదు. అయితే ఇంకా మనకు పుట్టు అనేది లేదు, ఇంకా శ్రీవైకుంఠం దాసరి ఎప్పుడు తీసుకుపోతాడు? అదేనా, ఇది ఆడవారు అడుగుతున్నాడు. నాలేరు అరియే ఎనక్కుండన నానం మీద అడిమై పని చెయ్యప్పుకుందే, ఎప్పుడు తీసుకుపోతావు నాకు ఒక రోజు చెప్పు. ఒకరోజు చెప్పేసామంటే ఆ రోజు ప్రకారం నేను ఈ ప్రకారం తీసుకుపోతాడు, నేను వెయిట్ చేస్తాను. నిన్ను నేను ఇంకా ఇబ్బంది పెట్టుకున్నావు, అడగతా ఉంటాను కదా, నన్ను తీసుకుపోవు తీసుకుపోవు తీసుకుపోవని అడగతా ఉంటాను కదా, ఇంకా నేను అడగను. నువ్వు ఆ రోజు చెప్పేసి చాలంటాడు కదా, అదే ప్రకారం మనకు తెలుస్తుందంటే తెలవటం లేదు. అదే ప్రకారం ఇప్పుడు అర్జునుడు చూస్తున్నాడు, ఎంత పాపాలు అది ఏదే కనిపిలా, ఎంత ఉండాది ఏముండాది కనిపిలా. అయితే లెక్క మాత్రం చూసేసాడు. ఏం లెక్క అంటే ఏ ప్రాయశ్చిత్తానికి ఎన్నెన్ని రకాల ప్రాయశ్చిత్తం ఉండాలి, దానికి ఎంత టైం తీసుకుంటుంది అంటే ఒక ప్రాయశ్చిత్తానికి 4 రోజులు, ఇంకో ప్రాయశ్చిత్తానికి 4 సంవత్సరాలు, ఇంకో ప్రాయశ్చిత్తానికి 2 జన్మాలు. చూసేడు చూసేడు చూసేడు, ఓ ఇది ప్రకారం ఈ ప్రకారం పోతుంది, నాకు ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంటుంది, ఈ ప్రకారం తెలవలేదే, నేను ఏం చేసేది, ప్రాయశ్చిత్తం ఇట్లుండదే, ఏం చెయ్యాలా అని అనుకుంటా ఉన్నాడు. ఏం లేదు, మనకే ఎన్ని పాపాలను ప్రాయశ్చిత్తం ద్వారా తెయ్యేస్తా అంటే ఏం లేదు, ఒక్క పాపం చిన్న పాపం దానికి ఎంత శ్రమ పడ్డాడు తెలుసా? హరిశ్చంద్రుడు తెలుసు కదా, రాముడు వంశపారంపర్య రాముడికి ముందు పుట్టినడు హరిశ్చంద్రుడు, అదే వంశంలో ఆ హరిశ్చంద్రుడు ఆయన ఎంత శ్రమ పడ్డాడు, కొడుకు పోయాడు, భార్య పోయింది, అతను ఎక్కడ కాష్టంలో పోయి పనిచేశాడు ఒక రాజు కాష్ట. ఆ ప్రకారం ఎందుకోసం అంత శ్రమ వచ్చింది తెలుసా? చెప్తే మీరు చాలా కష్టపడిపోతుంది. ఏం లేదు, కాళ్ళు సరిగా కడుక్కోలేదు. స్వామి ఇంకోసారి చెప్పండి, కాళ్ళు సరిగా కడుక్కోలేదు. కాళ్ళు కడుక్కపోతే అన్ని శ్రమమా స్వామి? మేము స్నానమే చేసేది లేదే, ఇంత శ్రమం అంటే మనం కొన్ని తాగుపోతాము. ఏదో తెల్లారితే లేచిన తర్వాత మనకు ఉండే స్వాభావికంగా ఉండే ఆ పనికింత పోవాలి కదా, దానికింత పోవాలంటే పొయ్యి వేసి వచ్చి స్నానం చేయకముందు పొయ్యి వేసి వచ్చి కాళ్ళు కడుక్కోవాలి. ఆ కాళ్ళు ఎట్లా కడగాలంటే వెనకట కాళ్ళు ముందు కాళ్ళు రెండు కడుక్కోవాలి, బాగా పూర్తిగా పడి పూర్తిగా కడగాలి. ఇది ప్రతిసారి అట్లాంటి తావుకు పోయి వచ్చామంటే ప్రతిసారి కడగాల, అది కడగలేదు సరిగా, కడగలేదు సరిగా కడగకుండా ఉన్నాను జన్ముడా, ఇంత పాడ ఇంత కష్టం అంటే ఏం లేదు, కాళ్ళు సరిగా కడగలేదనికి ఇంత క్షమమైతే స్వామి. ఇది ఒక తాళ చెప్పానా, చెప్పిన తర్వాత స్కాలర్షిప్ అయిపోయింది, ఆయన వచ్చాడు నేరుగా ఏడ్చుకుంటా వచ్చాడు. స్వామి మీరు చెప్పారు వాస్తవంతా, నీ ఎన్ని రోజులు స్నానం చేయలేదే స్వామి, నేనేం చేయాల, అన్నిటికీ ప్రాయశ్చిత్తం భగవంతుడే. ఇప్పుడు గ్రహించలేదు, ఎందుకోసం చెప్తాంటే దానికే ఇంత శ్రమం అంటే ఎంత పాపాలు, ఒకటా రెండా, అది ఒకటా రెండా, అన్ని పాపాలు ఉండదు, అన్ని పాపాలు ఎట్లా ప్రాయశ్చిత్తం చేసేది, ఓ ఇది కాదుగా మాల, ఇది కాదుగా మాల, ఏం చేసేది ఏం చేసేది ఎట్లా చేసేది ఏం చేసేది కూర్చొని ఏడిచేసాడు. ఇది 3వ శోకం. మొదటి శోకం నేను యుద్ధం చేయనని, 2వ శోకం నేను రాక్షసుడా నేను మనిషియా లేదు దేవుడా అని చెప్పి ఆ శోకం వచ్చేసింది, అది 2వ శోకం. ఇది 3వ శోకం, ఏం చెయ్యాలని తలవలేదే. 3 శోకాలు వచ్చింది. 3 గీత అనేది, భగవద్గీత అనేది ఆశ్చర్యమైన ఒక గ్రంథం, ఆశ్చర్యమైన గ్రంథం. ఇప్పుడు అందువల్ల ఏ చెప్పినా కూడా ఆ భగవంతుడి గీత కానీ ఇవ్వలేదు అనుకోండి, ఇవ్వలేదంటే చాలా శ్రమమైపోయి ఉంటుంది. దానికి పూర్తిగా వేదవ్యాసరి కదా మనం, పూర్తిగా మనం ఆయనదా పెట్టుకోవాలి, ఆయన తిరుగుడిదా పెట్టుకోవాలి. ఎందుకోసం చెప్తానంటే ఆ ప్రకారం ఇప్పుడు ఈ ప్రకారం అయితే ఏం చేయాలా ఏం చేయాలా ఏం చేయాలా ఏడుపు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటే
ఈ ప్రాయశ్చిత్తం చేయాలంటే 12 జన్మాలు 10 జన్మాలు ఈ జన్మాలంతా అవుతుంది చెప్పాడు. అవుతుంది చెప్పిన తర్వాత ఏమి ఇప్పుడు? అప్పుడు అర్జునుడు ఏమి అంటే, ఏషినవుడ అతను క్షత్రియుడు కదా, క్షత్రియుడు కాబట్టి నేను 10 జన్మలు ఎత్తైనా నేను సరి చేసుకుంటాను, సరి చేసుకుంటాను, నేను ప్రాయశ్చిత్తం చేసి ఆ పాపాలని భక్తియోగం చేసేదానికి ముందుగా ఉండే పాపాలని తొలగిస్తాను, నేను చేస్తాను అని చెప్పేశాడు. కృష్ణుడు ఇటు చూశాడు, అర్జున్ ముఖం చూశాడు, ఏం స్వామి చూస్తున్నావు, ఏం లేదు, నువ్వు 12 జన్మలు ఎత్తావు ఆ ప్రాయశ్చిత్తం చేసేస్తావు అని చెప్పేవు కదా, అవును చేస్తాను, నేను బాగానే చేస్తానన్నాడు. సరే, ఆ జన్మాలు ఎత్తినప్పుడు అప్పుడు పాపాలంతా చేస్తావే, దాన్ని ఎక్కడ తీసుకుపోతావు అని అడిగాడు. ఓ ఇది వేరు ఉండదా, ఇంకా నా వల్ల కాదు. మనం ఏమనుకుంటాము, కొత్తగా జన్మ ఎత్తితే ఉన్న పాపాలు దాన్ని దాంట్లో పోద్ది అనుకుంటాము. లేదు, ఉన్న పాపాలు పోయేది కాదు, ఇంకా పాపాలు సంపాదించుకొని దానికి వడ్డీకి మీద వడ్డీకి మీద వడ్డీకి మీద పైకి ఇంకా పైగా పైక 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 పైకి చేసుకుంటూ ఉంటాము. ఆ ప్రకారం చెప్పిన తర్వాత ఓ నా వల్ల కాదు, నేను పెద్ద క్షత్రియుడు అనుకొని అన్ని చూసుకుంటాం అనుకున్నాం, నా వల్ల కాదే తల చేయి పెట్టుకుని ఓడి ఏడు. అప్పుడు వచ్చిన శ్లోకం దా సర్వధర్మాన్ని పరిత్యజ్య. నువ్వు ఆ ప్రాయశ్చిత్త స్థానంలో నువ్వు ఏం చేస్తావంటే నా తిరుబడి పెట్టుకో. అప్పుడు చెప్పిందంటే ఈ కర్మయోగము జ్ఞానయోగము భక్తి యోగము వదులని చెప్పలా, వదులని చెప్పకుండా హే అర్జున నీకేం కావాలా, భక్తి యోగం చేయాలా. భక్తి యోగం చేయాలంటే దానికి ముందు పాపాలు ఉండాలి, ఆ పాపాలు నీ వల్ల ప్రాయశ్చిత్తం చేయి తొలగించం కాదు. ఎందుకంటే ఎన్నో జన్మాలు పోతుంది, ఆ ఎన్నో జన్మాలెత్తి తీసుకు అది తీసేస్తానని చూస్తే కూడా ఆ జన్మాలు చేసిన పాపాలు ఎట్లా పోతుంది నీకు తెలవలేదు. అందువల్ల ఆ ప్రాయశ్చిత్త స్థానంలో నా తెవడి పట్టు, సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మాలు వదిలేసే. అన్ని ధర్మాలు అంటే కర్మయోగం జ్ఞానయోగం భక్తి యోగం వదిలిని చెప్పలా, అది చేసేదానికిదా ఆ భక్తి యోగం చేసేదానికిదా నువ్వేం చేస్తావు, నా తిరుగుడి పెట్టుకో. అటుదేమి ఆ ప్రాయశ్చిత్తమన్నీ వదిలేసాయి, ఏది భక్తి యోగం చేసేదానికి పాపాలు తొలగించాలి కదా, అది తొలగించాలంటే ప్రాయశ్చిత్తం చేయాలి కదా, ఆ ప్రాయశ్చిత్తం నా వల్ల చేయనవద్దు కదా, అప్పుడు ఎట్లా చేయాలా, ఆ ప్రాయశ్చిత్త స్థానంలో నా తిరుగుడి పెట్టుకో, నేనేం చేస్తాను, అహంతో సర్వపాపేభ్యో మోక్షయిష్యామి, దాంట్లోంచి ఆ పాపాలన్నీ నేను తొలగిస్తాను. ఇద్దా నిజమైన అర్థం దేనికి, గీతా శ్లోకానికి. అక్కడ భాష్యంలో గీతా భాష్యంలో ఈ అర్థంగా చెప్పినారు. అయితే స్వామి రామానుజులు వారు దాన్ని తీసుకొచ్చి చర్మ శ్లోకార్థం చేర్చిన తర్వాత కర్మయోగమేమి జ్ఞానయోగమేమి భక్తి యోగమేమి ఇదంతా వదిలేసి అందువల్ల దీంట్లో ఈ ప్రభక్తి రెండు విధమైన ప్రభక్తి, టైం అయిపోయింది నేను చెప్తాను, రెండు విధమైన ప్రభక్తి, ఒకటి స్వతంత్ర ప్రభక్తి ఇంకోటి అంగ ప్రభక్తి అని రెండు విధంగా ఉన్నది. ఇప్పుడు అర్జునుడు చేసింది స్వతంత్ర ప్రభక్తియా అంగ ప్రభక్తి అంటే అంగ ప్రభక్తి. స్వతంత్ర ప్రభక్తి అంటే ఏంది, డైరెక్ట్గా మోక్షం ఇచ్చేది స్వతంత్ర ప్రభక్తి. అంగ ప్రభక్తి అంటే ఏంది, డైరెక్ట్గా మోక్షం ఇదు ఏదో ఒకటి మోక్షం ఇస్తుంది దానికి అంగంగా ఉండు, అంగంగా దీన్ని ద్వారా పోతే అది మోక్షం ఇస్తుంది, ప్రభక్తి మోక్షం ఇవ్వదు. అయితే ప్రభక్తియే మోక్షం ఇచ్చేద్దా స్వతంత్ర ప్రభక్తిని వేరు. అట్టయితే ఆ విషయం ఏమి, దాని తర్వాత ఈ పాచరణలో ఎట్లా ఈ ప్రకారం ఏం చెప్తున్నారు, సువర్గం పొగుంటా మనాయ్ అనే శబ్దానికి అర్థమేమైనది రేపు చూస్తాము. ఆశ్చర్యమైన విషయం, శ్రీవారం బిరుమానాజీయ త్రివిడిగలే శరణం, ఆచార్యం త్రివిడిగలే శరణం, భగవతాలు త్రివిడిగలే శరణం.